220 कंट्रीज में 30 लाख परिवारों के साथ शुरू होने जा रहा है एक ऐप, जा लाइफस्टाइल का हिस्सा बनो, वीडियो देखें और पैसा कमाएं। दुनिया का सबसे बड़ा कॉन्सेप्ट जा लाइफस्टाइल। अधिक जानकारी के लिए कॉल करें। मन लीडर्स एवरైతే ఉన్నారో వారికి మాత్రమే ప్రస్తా నేను శ్రీనివాస్ కేదం గారికి రవీందర్ గారికి మాత్రమే ఇచ్చాను। మన వాళ్ళు కూడా ప్రస్తం ఒక 15 మినిట్స్ మన వాళ్ళు లీడర్స్ ఎవరైతే ఉన్నారో నాగరాజ్ కావచ్చు రమేష్ బాబు గారు కావచ్చు శంకరాచార్య గారు కావచ్చు ఓన్లీ ఐండ్రేజ్ వీళ్ళే మాత్రమే ఉండాలి। పోస్ట్ ఇవ్వను బట్ ఐండ్రేజ్ మాత్రం వీళ్ళే మాత్రమే ఉండాలి। మిగతా వారి ఎవరి ఉండడానికి వీల్లేదు। నేను వాళ్ళని ఎంట్రీ కావాలనుకున్నాను కాల్ మాట్లాడి చెప్పుడు మీకు కోవస్ ఇచ్చి ఎంట్రీ ఇస్తాను అప్పుడు మాత్రమే మాట్లాడే అవకాశం ఉంటుంది। ఈ రోజు ఓకే అందరికీ మరోసారి సాదర స్వాగతం। జా లైఫ్ స్టైల్ గురించి కొత్తగా ఏది చెప్పేది అవకాశం లేకపోయినా అవసరం లేకపోయినా మన వాళ్ళు కొత్త వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు కానీ దాదాపు 3 నుంచి 5 నెలల నుంచి మనతో పాటు ఉంటున్న లీడర్స్ అనుకునే వారు మాకు ఈ మధ్య అనుభవిస్తున్న అనుభవాలను బట్టి చూస్తే లీడర్లు కాదు వాళ్ళు టుడే ఆల్సో లెర్నర్స్ టు బి ఫ్రాంక్లీ ఈ రోజుకి మా వాళ్ళందరూ లెర్నర్సే। లీడర్స్ అనుకునే వాళ్ళు వేలు మీద లెక్క పెట్టే అంత మందే ఉన్నట్టు అనిపిస్తుంది। అందులో ఓ 5 మంది కూడా ఉంటారా లేదో అనేది నాకు అది కూడా డౌట్ఫుల్ గానే ఉంది। అంటే లీడర్స్ ఉండాల్సిన లక్షణాలు లీడర్ గా ఎదగాలనుకున్నప్పుడు మనకి ఏ క్వాలిటీస్ ఉండాలో ఆ క్వాలిటీస్ ని ఎలా అలవాటు చేసుకోవాలో సబ్జెక్ట్ మీద మనకి ఎంతగా గ్రాస్పింగ్ ఉండాలి ఎంతగా దాన్ని మనం అవలోకనం చేసుకొని టీమ్ కు చెప్పడానికి సాహసించే అంత స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా చాలా రేర్ గా ఉన్నట్టు అనిపిస్తుంది। నిన్న ఈ రోజు కావచ్చు దాదాపు వారం 10 రోజులుగా జరుగుతున్న విషయాలను చూస్తే ఎందుకంటే మినిమం క్వాలిటీస్ ఒక లీడర్ గా మనం ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఎలాంటి వారికి కనీసం ఈ జూమ్ లోకి తీసుకురావాలి ఎవరిని తీసుకొచ్చుకోవాలి ఎవరిని మనం తీసుకొస్తున్నాం ఎలాంటి వాళ్ళని తీసుకొస్తున్నాం మన రెస్పాన్సిబిలిటీ ఏంటిది మరే సార్ వారికి ఇబ్బంది కాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా ఇంత సిచ్యువేషన్ లో మనము మన కోసం ఎంతో మంది జూమ్ మీటింగ్ పెట్టకపోయినా మేము ఎంతో అన్ని రకాలుగా ఆలోచించి మన వాళ్ళకు ఎలాంటి లోటు జరగదు అనే ఉద్దేశంతో మేము ఈ మీటింగ్ కండక్ట్ చేస్తా ఉంటే మీరు చేయాల్సిన కనీస బాధ్యత అయినా ఎవరిని మనం జూమ్ లోకి తీసుకొస్తున్నా వాళ్ళంతా ఎలా ఉండమని చెప్పాలి। మీరు ఎవరెవరికి జూమ్ లింక్ షేర్ చేస్తా ఉన్నారు వాస్తవానికి మేము పంపింది 50 మందికి 100 మందికి కూడా ఉండదు నేను ప్రత్యక్షంగా పంపింది కానీ 500 మంది విత్ ఇన్ 5-10 మినిట్స్ ఫిల్ అప్ అవుతున్నారు। అంటే మీరు షేర్ చేస్తున్నారు ఓకే సంతోషం తప్పమంటలేము కానీ షేర్ చేసేసినప్పుడు కనీసం మీరు పంపే వాళ్ళకు మినిమం నాలెడ్జ్ ఇవ్వండి। ఇది మనది మనది అనుకుంటేనే రండి మనది కావాలి అని అనుకున్న వాళ్ళకే మీరు జూమ్ మీటింగ్ లింక్ పంపండి। మన వాళ్ళు వింటారు విజ్ఞత వింటారు విజ్ఞత వినే అర్థం చేసుకుంటారు నేర్చుకుంటారు అనే ఆలోచన ఉంటే అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ జూమ్ లింక్ పంపాలి మీరు కానీ అవసరం ఉన్నా లేకపోయినా ఇది కాలికే వస్తుందా గాలికే వస్తుంది ఖాళీ ఉంది కదా టైం పాస్కి వింటారు కదా అనే టైప్లో మీరు పంపించే ప్రయత్నం చేసుకుంటూ మాకు ఇదే విధంగా డిస్టర్బ్ అయితే చేస్తే మాత్రం ఆ ఇబ్బందులు ఏవైనా మేము తీసుకునే నిర్ణయాలకు మాత్రం బాధపడాల్సింది మీరే ఉంటుంది మాకేమీ బాధ ఉండదు మేము లీడర్స్గా చేసుకునే కేపబిలిటీ మాకుంది మేము చేసుకోగలుగుతాం। దేశమంతా ప్రపంచమంతా తిరిగిన అనుభవాలు మాకున్నాయి ఫ్లైట్ వేసుకోనో టికెట్ ట్రైన్ బస్సో కారో వేసుకోనో మా ఓన్ కార్లలో తిరిగిన రోజులు కూడా ఉన్నాయి 20-30 సంవత్సరాల నుంచి మాకు ఈ అనుభవాలు ఉన్నాయి అన్నీ కూడా కాబట్టి అనుభవాలు లేనిది సీనియర్ల ద్వారా నేర్చుకొని డెవలప్ అయిదాం అనుకునే వారు ఎవరైనా మినిమం క్వాటసి మీకు ఉండాల్సింది ఏమిటి సీనియర్తో నేను ఎలా ఉంటున్నాను సీనియర్ దగ్గరికి నేనా ఎలా నాకు అవసరమైన సబ్జెక్ట్ తీసుకుంటున్నాను చాలామందికి నేను గమనిస్తున్నాను నాకు కాల్ చేసే వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేసి సత్యనారాయణ ఉన్నావా వాట్ వాళ్ళు మాట్లాడే విధానం ఏంటిదో కనీసం కాల్ చేస్తే హలో సార్ సో అండ్ సో నేను మాట్లాడుతున్నాను అనే విషయం కూడా నేను అడిగితే తప్ప పేరు చెప్పడం లేదు డైరెక్ట్ కాల్ చేస్తున్నారు
ఉన్నావా? నువ్వేనా జాలేశ్వరుని? నాకు ఏదో డౌట్ ఉంది, చెప్తావా? ఈ లాంగ్వేజ్ ఏంది, ఆ మాట్లాడే పద్ధతి ఏంది, వాట్ ఈజ్ వాట్? మీరు ఎవరికి, ఎలాంటి వాళ్ళకు మా నంబర్స్ ఇస్తున్నారు? వారి ద్వారా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మా ద్వారా వాళ్ళేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. అందరూ ఆలోచించుకుంటేనే మంచి విషయం. లేదు అంటే మేము మరీ మరీ రెగ్యులర్గా, శ్రీనివాస్ సార్ నిన్న చెప్పాడు, నేను ఇంతగా మీకు ఈరోజు కూడా ఎందుకు చెప్పడానికి కారణం అంటే, కాల్ చేసి కనీసం అట్లీస్ట్ వాట్ ఈస్ హలో అనడంతో సహా, అట్లీస్ట్ హలో అనాల విషయం కూడా లేదు. మరి సో అండ్ సో నేను మాట్లాడుతున్నా సార్, మీరు సత్యనారాయణ గారేనా? మినిమం అది సార్, అట్లీస్ట్ కాటసి మనం కలిస్తే రోడ్డు మీద నమస్తే సార్ అంటాం. ఇంత డైలీ తెలుసుకున్న మిత్రుడైనా నమస్తే సార్ బాగున్నారా సార్ అడిగిన తర్వాత మినిమం ఇంగిత జ్ఞానంతో మనం క్వశ్చన్ వేస్తాము. దానికి ఎలాంటి విలువేయాలి, ఎలా తీసుకోవాలని జ్ఞానం లేని వాళ్ళు కూడా నా నంబర్ షేర్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను పేరు చేయకుండా ఎవరైనా మనవాళ్ళే కావచ్చు, ఏ బాధల్లో ఉన్నారని ఆలోచనతో నేను ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటే, నాకు వచ్చే కాల్స్లో 70-80% కాదు 90% కాల్స్ అన్నెసెసరీ కాల్స్. ఐడియా ఎలా ఫీడ్ చేయాలి సార్? మా సార్ నీ నంబర్ ఇచ్చింది, ఇదా మీరు నాకు ఇవ్వాలి, నా నంబర్ ఇవ్వాల్సింది వాళ్ళకి. ఎవరికి ఇవ్వాలి మీరు? ఐడి ఫీడ్ చేయకపోతే నా నంబర్ ఇచ్చి ఆ సార్ చెప్తాడు, మాట్లాడుకో. మీకు అడిగేది అది, ఎవరికి ఇస్తున్నారు, ఏమిస్తున్నారు, దేనికి ఇస్తున్నారు? మీరు ఎవరు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. టు బి ఫ్రాంక్లీ చెప్తున్నాను, ఇచ్చి పుచ్చుకోవడం అంటారు ఫ్రెండ్షిప్. నమస్తే సారు, కనీసం జ్ఞానిద్దాం, అట్లీస్ట్ మీరు ఎలాంటి వారు చెప్పాలి. అందుకే నేను ముందే చెప్పాను, ఈ టీంలో ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళు, ఎందుకంటే అందరు మనవులే కాబట్టి మనవులే ఇస్తున్నారు, నా నంబర్ కూడా షేర్ చేస్తున్నా, నేను తప్ప అనడం లేదు. కానీ ఎవరికి ఇస్తున్నాము, ఎలా మాట్లాడమని ఇస్తున్నాము, దేని విషయంలో ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాము? ఐడి ఫీడింగ్ చేసడానికి సంబంధించిన విషయాల గురించి కూడా నా నంబర్ ఇస్తారా? కంపెనీ దేని విషయాల్లో మాట్లాడమని ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇస్తున్నారు? ఫోన్ నంబర్లు రికార్డ్ లేకుండా నేను వ్యాక్సానికి ఇంతకుముందు ఎక్కే లిఫ్ట్ కూడా చెప్పండి, కానీ జాలెఫ్టర్ నుంచి ఏదో బాధలో ఉండిగిట మనకు కాల్ చేసే అవకాశం ఉండదు, చేస్తున్నట్టున్నారని ఆలోచనతోని నేను ఎవరిని అనకుండా వితౌట్ రిజిస్ట్రేషన్ నా ఫోన్లో రిజిస్టర్డ్ కానీ సేవియన్ నంబర్లు వచ్చినా కూడా పర్లేదు, ఏ బాధ ఉందో అని చెప్పి నేను లెఫ్ట్ చేస్తూ ఉంటే, మీరు చేయాల్సింది, వారికి ఇచ్చాల్సింది, వాళ్ళు మాట్లాడే విధానాలు చూస్తా ఉంటే, ఎందుకు ఎత్తానరా బాబు అనే టైప్లో నన్ను చేస్తే మరి ఆ పరిస్థితి, అది ఫ్యూచర్లో భవిష్యత్తులో అది మీకే ఖచ్చితంగా ఒక విపరీత పరిణామంగా దారితీస్తుంది. అప్పుడు ఎవ్వరు ఏం చేయలేరు, రైట్? ఇక మన జాలేశ్వర్ గురించి చెప్తే, నేను 5 మినిట్స్లో మీకు స్క్రీన్ పైన ప్రజెంట్ చేసుకుంటూ ప్లాన్ చెప్తాను. ప్లాన్ అంటే మొత్తం సిస్టమ్ గురించి ఏం అవసరం లేదు, మినిమం కట్టసి మన వాళ్ళకి తెలియాల్సినవి కనీసం చూస్తున్నారా లేదా అనే ఆలోచనతోని నేను ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మరొకసారి ముందుగా మీరు మన కంపెనీలు ఏ కంపెనీల కలయికగా మన కంపెనీ అది కూడా మీ మన లీడర్లు అనుకునే లీడర్స్కు తప్పు పడుతున్నాడు, దయచేసి ఏం అనుకోవద్దు. లీడర్లు అనుకునే లీడర్స్ కూడా ఏ కంపెనీల కలయికగా మన కంపెనీ ఉద్భవించింది కూడా తెలియడం లేదు. ఇవో మీ స్క్రీన్ మీద షేర్ చేశాను, చూసుకోండి ఒకసారి. అంటే ఒక ఉమ్మడిగా దాదాపు ఒక 5 కంపెనీస్ ఉమ్మడిగా మన కోసం పనిచేస్తూ ఉన్నాయి. అందులో మొదటిది జాల్ లైఫ్స్టైల్ కంపెనీ, ఇది మదర్ కంపెనీ. ఈ కంపెనీ అందరినీ క్రోడీకరించుకొని ఎంపైర్ స్టేట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని కమ్యూనికేట్ చేసుకుంటూ, తనతో మన కంపెనీ యొక్క సాఫ్ట్వేర్ డిజైన్ చేసుకుంటూ, దాదాపు 6 సర్వర్లను మెయింటైన్ చేయించుకుంటూ, ఇహా కంపెనీ అడ్వర్టైజ్మెంట్స్ మనకి ఇప్పించే ద్వారా ఇన్కమ్ జనరేట్ చేయడానికి కోసం ఇహా కంపెనీ ద్వారా అగ్రి పార్ట్నర్షిప్గా షేరింగ్ చేసుకుంటూ, మనము ఆ ఇహా కంపెనీ యాడ్స్ ఇవ్వాలంటే మనకు ఉండాల్సిన మినిమం వెరిఫికేషన్, వాట్ ఈజ్ వాట్, ఈ మనిషి ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏంది అనే టైప్లో మినిమంగా ఎవరో తెలియాలనే ఉద్దేశంతోని నాట్రిక్ అప్రూవల్తో వెరిఫికేషన్ చేయించడానికి కోసము తీసుకున్నారు. చూడండి, ఒకటి మన జాలేశ్వర్ కంపెనీ, ఆ కంపెనీ సాఫ్ట్వేర్ బ్యాకప్ కోసము ఎంపైర్ స్టేట్, నెక్స్ట్ ఇహా.com, నెక్స్ట్ ఇహాకు జాలేశ్వర్కు మధ్యన అనుబంధంగా మనల్ని బిల్ చేసి మనకి యాడ్స్ ఇవ్వడానికి, ఇహా కంపెనీ ఇవ్వడానికి జాలేశ్వర్ తీసుకున్న అప్రూవల్ కంపెనీ, నోటరీ అప్రూవల్. నెక్స్ట్ మనకు పేమెంట్ ఇవ్వడానికి జాలేశ్వర్ కంపెనీ వాళ్ళు
మరో కంపెనీ లేటెస్ట్ గా అనుబంధం చేసుకున్న కంపెనీ ర్యాపిడ్ అంటే పేఅవుట్ సాపిగా ప్రపంచవ్యాప్తంగా మనకి ఇవ్వడాని కోసం ఈ కంపెనీని కంపెనీ అనుబంధంగా చేసుకుంది అంటే ఈ ఐదు రకాల కంపెనీస్ యొక్క అనుబంధం మన జా లైఫ్ స్టైల్ కంపెనీ మనం చేస్తున్న పని ఇవి ఒక్కొక్క కంపెనీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఎంతైనా సమాచారం ఉంది ఆన్లైన్లో మేము చెప్పాలనుకుంటే మూడే ముక్కలు చెప్తాం దిస్ ఈజ్ బెస్ట్ దిస్ ఈజ్ బెస్ట్ దిస్ ఈజ్ బెస్ట్ ది వరల్డ్ ఎకానమీని మార్చబోతున్న కంపెనీస్ సమూహం ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక విప్లవాన్ని సృష్టించడానికి వచ్చిన కంపెనీ జా లైఫ్ స్టైల్ మీరు ఎవరు ఎలా అనుకున్నా మా కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉన్న మా మనసులో ఉన్న మాట అది ప్రపంచ ఎకానమీని మార్చడానికి మీ ముందుకు వచ్చిన కంపెనీ జా లైఫ్ స్టైల్ దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారో దాని ద్వారా మీరు ఎలా అభివృద్ధి చెందుతారు అభివృద్ధి చెందుతారా మీ సభ్యులు ఇంట్లో పడుకుంటారా అనేది మీ ఇష్టం కానీ కంపెనీకి అంటూ ఒక లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యమే మీకు చెప్తున్నాను వరల్డ్ ఎకానమీ బిలో పావర్టీ వాళ్ళను పావర్టీయే కాదు ఐటీ పే చేసే స్థాయికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే స్థాయికి అతి సులభంగా తీసుకుపోవడానికే ఈ కంపెనీల సమూహం మన ముందుకు వచ్చింది ముందే చెప్పారు రెగ్యులర్గా ఒక లక్ష్యము ఒక ఏదో ఉండాలి అని చెప్పేసి ఏదైతే మన రవీంద్ర సార్ గారు చెప్తా ఉంటారో ఆ లక్ష్యం మీకు ఉన్నట్టయితే ఈ ఐదు కంపెనీ యొక్క సమూహాన్ని మీరు నమ్మినట్టయితేనే మీకు ఆ ఫలం దొరుకుతుంది ఏంది ఐటీ నేను ఐటీ అంటే ఏమిటి అనే స్థాయి నుంచి నేను ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కడతాను ట్యాక్స్ కన్సల్టెంట్ పిలిపించుకొని ఇన్కమ్ ట్యాక్స్ కడతాను నేను ఇగో ఇంత నాకు ఎర్నింగ్ వస్తుంది అని చెప్పుకునే స్థాయికి మీరు వెళ్ళాలనుకుంటే ఆ స్థితిని మీరు అనుభవించాలనుకుంటే ఈ కంపెనీని ఈ ఐదు కంపెనీల సమూహాన్ని కాన్ఫిడెన్స్గా నమ్మి పనిచేస్తా అంటే పనిచేయండి లేకపోతే ఇంకేదైనా మీకు మంచిగా అనుభవించడం కనిపించింది ఉంటే ప్రశాంతంగా వెళ్ళిపోండి ఇక్కడ ఎవరిని వచ్చి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఇక్కడ ఎవరు రమ్మని బతిలాడడం లేదు మా కోసం పనిచేయమని మిమ్మల్ని ఎవరు పిలవడం లేదు మీకు మీ అనుభవరీత్యా మీ ఇన్ని రోజులు ఎంత వయసు ఉందో మీ అనుభవం చూస్తా మీరు దేనికోసం ఇక్కడికి వస్తున్నారో డెవలప్మెంట్ కోసం వస్తున్నారా ఒక కెరియర్ కోసం వస్తున్నారా ఏ విషయంలో మీరు మా కంపెనీ దగ్గరికి వస్తున్నారో అది మీరు ఆలోచించుకొని రండి మా కోసం కాదు మీకోసమే మరోసారి చెప్తున్నాను మా కోసం కాదు మీకోసమే మీరు రాబుద్దయితేనే రావచ్చు రమ్మని ఇక్కడ బతిలాడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇది టు బి ఫ్రాంక్లీ ముందే చెప్పాను ఐదు కంపెనీల సమూహం మీరు చాలాసేపు షేరింగ్ కూడా చేశాను చూసుంటారు ఐదు కంపెనీల సమూహం మన కంపెనీ యొక్క వర్క్ మీరు మన ఇండియా మన టోటల్ వరల్డ్ వైడ్ గా కంపెనీ వచ్చేసి లండన్లో రిజిస్టర్ అయింది ఇండియాలో బెంగళూరులో రిజిస్టర్ అయింది అన్నీ పర్ఫెక్ట్గా విత్ జిఎస్టీతో సహా మనం గవర్నమెంట్ ట్యాక్స్ కడుతూ పాను ట్యాను మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ కంపెనీ మన ముందుకు వచ్చింది మనకు ఒక అద్భుతమైన కెరియర్ని ఇవ్వడానికి ఇందులో కావాల్సింది మీరు ఇంతకుముందు మీకు ఐదు కంపెనీల నుంచి చెప్పిందే నోటరీ నుంచి మీ సెల్ఫీ ఫోటో ఈమెయిల్ ఐడి ఫోన్ నంబర్తో ఒక అప్లికేషన్ ఫిలప్ చేస్తూ సీనియర్ ఒక రెఫరల్ లింక్ ద్వారా 1,199 రూపాయలు తను వెరిఫై చేసుకున్నట్టయితే కంపెనీ మీకు సంవత్సరం పాటు ఇయర్లీ జాబ్ అగ్రిమెంట్ టైప్లో సంవత్సరానికి 1,000 యూరోల వర్క్ మీకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఆ 1,000 యూరోల వర్క్ను మీరు డైలీ డివైడ్ చేసుకున్నట్టయితే రోజుకు మీకు వచ్చే ఆదాయము 2.74 యూరోస్ ఈ యూరోస్ను ఇండియన్ కరెన్సీగా మీరు కన్వర్ట్ చేసుకున్నట్టయితే రోజుకు మీకు వచ్చే ఆదాయము 240 రూపాయలు కాబట్టి రోజుకు 240 రూపాయలు సంవత్సరానికి ఇయర్ అబౌటు ఇండియన్ కరెన్సీలో 90,000 వరకు ఆదాయం తీసుకోవడానికి ఒక ఎంప్లాయీ టైప్లో ఒక జాబ్ కోసము మీరు వస్తున్నారు కానీ బయట 5,000 6,000 7,000 జాబ్కి అయితే కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయినా పర్లేదు 1,00,000 రూపాయలు లంచం పెట్టైనా పోతున్నారు కానీ ఇక్కడ ఈజీగా మీకు ఇంటికి వచ్చి జా లైఫ్ స్టైల్ మిత్రుడు చెప్తే మాత్రం మీకు ఇది ఒక సిల్లిగా అనిపిస్తుంది అంటే మీకు మీ మీద మీ కెరియర్ మీద మీకు అభివృద్ధి చెందాలనే దాని మీద ఎలాంటి అవేర్నెస్ ఉంది ఏముంది మీది మీకు అనేది మీరు అర్థం చేసుకోండి ఆపర్చునిటీ అనేది కాళ్ళ దగ్గర వచ్చి కానీ తన్నుకోవడం అంటే అది మన యొక్క విఘ్నత మనం డెవలప్మెంట్కు ఎన్ని రకాలు వాడుకుంటున్నాం ఏం చూస్తున్నాం అనేది మన చేతిలో ఉంటుంది కాబట్టి జా లైఫ్ స్టైల్లో ఫ్యామిలీకి రావాలనుకున్న వారికి ఇంత రెడ్ కార్పెట్తో ఇన్విటేషన్ ఇస్తుంది మన జా లైఫ్ స్టైల్ కంపెనీ కేవలం 1,199 రూపాయలతో వెరిఫై చేసుకోండి రండి మీ సెల్ఫీ ఫోటో ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఫోన్ నంబర్ ఇవ్వండి
ఇస్తే రోజుకు ఒక అరగంట పాటు ఇదే 5-7 వేల రూపాయలు మీకు బయట రావాలంటే 8 to 10 అవర్స్ డైలీ పనిచేస్తున్నా వచ్చే అవకాశాలు లేవు. బేసిక్ పీపుల్ గురించి మాట్లాడుతున్నా నేను, నేను ఐటీ అది అంటే అది సెకండరీ, బేసిక్ పీపుల్ గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాను. ఒక లక్ష్యం అంటూ ఉండాల్సింది బేసిక్ పీపుల్కే, బిలో పావర్టీనే కంపెనీ డెవలప్మెంట్ చేయాలి ఆలోచనతో మనం ముందుకు వచ్చింది కాబట్టి నేను బిలో పావర్టీ గురించే మాట్లాడతాను. బిలో పావర్టీ వాళ్ళు వచ్చేవాళ్ళు ముందుగా ఈ 7200 జీతం కోసం రండి, మీరు మీ భార్య ఇద్దరు కలిసి మన కంపెనీలో 18 ఇయర్స్ ఎబో ఉన్నవారు, మీరు ఫ్యామిలీలో బేసిక్ నార్మల్ ఫ్యామిలీ అయితే కొత్త ఫ్యామిలీ అయితే ఇద్దరే ఉంటారు కాబట్టి మీ ఇద్దరు 7200 రూపాయలు మీ ఇద్దరికి వస్తుంది. దానితో పాటు మీరు మీ మిస్సెస్ని రెఫర్ చేసినట్టయితే మరొక 7000 రూపాయలు ఇన్మోస్ట్ మీకు వస్తుంది. జస్ట్ భార్యాభర్తలు 21000 రూపాయలు తీసుకోవచ్చు రోజుకి అరగంట పాటు ఒకరి ఒకరు చూసుకుంటూ మన జాలక్షన్ సంబంధించిన యాడ్స్ను కంపెనీ ఇచ్చే యాప్ కానీ వెబ్ బేస్డ్ సైట్ ద్వారా కానీ చూసినట్టయితే ఇది ఎంత సింపుల్ ఆలోచించుకోండి. ఫస్ట్ బేసిక్ బేసిక్ 21000 రూపాయలు మీ భార్యాభర్తలు కలిసి చూసుకుంటే అరగంట పాటు మీకు ఇంట్లోకి 21000 ఎవ్రీ మంత్ అంటే మంత్లీ గ్రాసం విత్ రెంట్తో సహా టోటల్ ఫ్యామిలీ ఎక్స్పెన్స్ వచ్చేసినట్టే. ఇక ఇక్కడ మీకు ఉండాల్సింది లక్ష్యము, ఒకవేళ మీరు ఇదే సిస్టంలో ఫుల్ టైమ్గా వర్క్ చేయాలనుకుంటే సరే ఇప్పుడే కాదు నేను చెప్పేది, వారం అయితే అయిపోతుంది మన కంపెనీ స్టార్ట్ అవుతుంది ఇన్కమ్ జనరేట్ అయిపోతుంది, నెలకు 7000 పొజిషన్ మీకు మీ భార్యకు వస్తుంది ప్లస్ రెఫరల్గా ఇంకో 7000 రూపాయలు అనుకుంటే 21000 రూపాయలు వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మరి మీరు దీన్నే కెరీర్గా ఎంచుకున్నట్టయితే ఎవరు దేన్ని కెరీర్ ఎంచుకున్న ఎవరు అనేది లేదు కానీ దీన్ని కెరీర్ ఎంచుకుంటే మీకు వచ్చే అవకాశం ఏంటి, మీరు మీ భార్యాభర్తలు అనుకున్నప్పుడు మీకు తల్లిదండ్రులు ఉంటారు మీ మిస్సెస్కు తల్లిదండ్రులు ఉంటారు, వారిని మీరు రెఫర్ చేసుకోగలిగితే ఇక్కడ కంపెనీ మీరేనా ఎవరు చూస్తురా అని కూడా అడగడం లేదు కాబట్టి ఈవెన్ వాళ్ళ పేరు మీద తీసుకొని మీరు కూడా చూసుకోవచ్చు కాబట్టి 2 మొబైల్స్ ఉంటే మళ్ళీ మీ అమ్మ నాన్నను మీ మిస్సెస్ వాళ్ళ అమ్మ నాన్నను కంపెనీ ఇల్వాల్వ్ చేసుకోగలిగితే వారికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు మీకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టే వారి ద్వారా మళ్ళీ ఎవరి వాళ్ళకి 7000 వస్తే వాళ్ళు సంతోషిస్తారు, వారి ద్వారా మీకు 7000 రూపాయలు ఉదాహరణకు మీ అమ్మ నాన్న ప్లస్ వైఫ్ అమ్మ నాన్న అనుకుంటే 4 అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే సింపుల్ లాజిక్, ఇది ఒక ఫ్యామిలీ బిజినెస్ అని చెప్పడానికి కోసం మీకు చెప్తున్నాను. మీరు మీ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటూ ఎవరికి ఎక్కడికి పోకుండా ఇంట్లో ముఖం చూసుకుంటూ కూర్చుంటూ మీ మొబైల్లో ఉన్న ఫోన్ నంబర్ ద్వారా ఫ్రెండ్స్కు ఇన్వైట్ చేసుకుంటూ చెప్పుకోవచ్చు, లేదు అంటే ఫ్రెండ్స్ కంటే ముందు మన ఫ్యామిలీ ఉంటుంది, అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఉంటారు, ఇది ఎవరిని మోసం చేసే సిస్టమ్ కాదు కాబట్టి ఫస్ట్ మన వాళ్ళని ఎవరైనా అంటారు ఇంట్లోకి వెళ్ళి రచ్చ గెలవండి అంటారు. ఇప్పటి వరకు చాలా మార్కెటింగ్ కంపెనీలు చేసే వాళ్ళందరూ కూడా బయట ఎక్కడానికి ప్రయత్నం ఇచ్చారు కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు ఎందుకంటే ఆ సిస్టమ్లు అలాంటివే, కానీ ఈ సిస్టమ్ అలాంటిది కాదు. ముందు ఇంట్లో వాళ్ళను అభివృద్ధి చేస్తే మిమ్మల్ని గుర్తించుకుంటారు, మీ మీద ఆధారపడకుండా వాళ్ళ కాలేజ్ వాళ్ళు డెవలప్ అవుతారు కాబట్టి ముందుగా మీరు ఆలోచించాల్సింది మీ ఫ్యామిలీనే. కాబట్టి ఇలా మీ ఫ్యామిలీలో ఉన్న వారికి ముందుగా అక్కల చెల్లెళ్ళ అన్నల తమ్ముళ్ళ 18 సంవత్సరాలు నిండినట్టయితే మన కంపెనీకి ఇన్వాల్వ్ చేయడం ద్వారా మీరు వారికి ఉపాధి ఇచ్చినట్టు అవుతుంది. మీకు ఉపాధి ఒక్కొక్కరికి ఇన్కమ్ చూపించి జనరేట్ చేస్తే వాళ్ళకి 7000 ఇప్పిస్తే మీకు కంపెనీ 7000 ఇస్తుంది కాబట్టి ఈ ఆదాయం ఎంతగా మీరు గ్రోత్ చేసుకోగలిగితే ప్రతిరోజు చెప్తా ఉన్నాము మేము విజన్ ఒక డ్రీమ్ కళ ఉండాలి, కళ లేని వాళ్ళకే పడుకోవాలనిపిస్తుంది ఎప్పటికీ. రవీంద్ర సార్ కూడా రెగ్యులర్ చెప్తా ఉంటారు, అందరు చెప్తా ఉంటారు, శ్రీనివాస్ సార్ కూడా చెప్తా ఉంటారు, శంకర్ సార్ కూడా చెప్తా ఉంటారు, ఎందుకు ఒక డ్రీమ్ అనేది ఏది లేకపోతే ఎలాంటి వారికైనా మనిషి ముద్దుబారిపోతాడు. ముందు మీకు ఒక సిస్టమ్ పెట్టుకోండి, ఇక్కడ ఏ వర్క్ మీరు ఎక్కడ ఏ సిస్టంలో ఏ వ్యాపారంలో ఏ జీతం చేసినా మీకు పెట్టుకుంటే సాధ్యమవుతుందో లేదో తెలియదు కానీ మన సిస్టంలో మీరు ఒక లైఫ్ గోల్ పెట్టుకోండి, 100కు 100% తీర్చే అవకాశము కంపెనీ స్థాయిలో ఉంది, మీరు తీర్చుకునే అవకాశం సింపుల్గా ఉంది. మీ ఫ్యామిలీలో ఒక 10 మందికి మీరు ఇవాళ జాలక్షలు తీసుకురాగలిగితే నెలకు 80000 రూపాయలు తీసుకోవచ్చు. అదే ఫ్యామిలీ ఒకటేసారి మీరు ఒకసారి ఆలోచించండి, వంశ వృక్షము అంటారు అందరికీ, ఆల్మోస్ట్ మన ఆల్మోస్ట్ ఇండియాలో అందరికీ ఐడియా ఉంటుంది వంశ వృక్షం అంటే, అంటే ఒక్కసారి మీ రిలేషన్స్ను విస్తరి చూసుకుంటూ వెళ్ళండి, అక్క బావ తమ్ముడు అన్న రిలేషన్స్ చూసుకుంటూ వెళ్తే దేశమంతా ఒకే గొడుగు కిందకి వచ్చినట్టు మ్యాక్సిమం పీపుల్ మీ రిలేషన్స్గా మారిపోతారు. అయితే ఇప్పుడు మనకున్న డైలీ ఈ ఫాస్ట్ జనరేషన్ అనే మన అపోహ మన మైండ్లో ఉన్న ఏదైతే ఈ నా ఫాస్ట్ జనరేషన్ నాకు వచ్చే ఆదాయంలో నేను ఇంకొంత పట్టించుకునే అవకాశం ఏముంది అనుకునే సిస్టమ్ ఏదైతే లోకంలో ఉన్నామో
ఆ లోకాన్ని కూడా మీరు మార్చే అవకాశం మనకు జాలైఫ్ కంపెనీ యూజ్ చేసుకోగలిగితే ఉంది. ఎందుకు మీరు కొందరు అక్క చెల్లెలతో మాట్లాడడానికి కూడా నెల నెల టైం కేటాయిస్తూ ఉంటారు, నెలకోసారో 2 నెలకోసారి 6 నెలకోసారి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ అదే వారిని జాలేశ్వర్ ఫ్యామిలీకి తీసుకురండి, మీకు ఈ జా లైఫ్ స్టైల్ యొక్క లైఫ్ స్టైలే వాళ్ళతో రోజు మాట్లాడతాడు చెప్తుంది. అప్పుడు మీ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ అవుతుంది, మీ ఇన్కమ్ ఎంత స్ట్రాంగ్ అవుతుంది ఆలోచించండి. రెండు రకాలుగా మీకు ఇక్కడ అవకాశం ఉంది, అంటే మీ రిలేషన్ స్ట్రాంగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, మీ కెరీర్ డెవలప్మెంట్ చేసుకోవడం ద్వారా ఒక కలలు గన్న ప్రపంచాన్ని మీరు సృష్టించుకోవడానికి అవకాశం ఉంది. మన జాలేశ్వర్ కంపెనీలో ఈ సిస్టమ్ మీకు ఎక్కడా దొరకదు, ఎక్కడ కూడా మీరు చెప్పలేరు ఎవరికి కూడా. ఎందుకు అంటే అక్కడ ఏమేమో సిస్టమ్స్ ఉంటాయి, ఇద్దరిని ఏ ముగ్గురిని అనే టైప్ ఉంటుంది, ఇక్కడ ఆ సిస్టమ్ లేదు. చిన్న జాబ్ ఉంది అక్క తమ్మి అన్న, ఒక అరగంట ఇట్లా యాడ్ చూసుకోయే నెలకు 7000 రూపాయలు మీకు చల్లడం ముంతలాగా మీకు సైడ్గా వస్తాయి. ఇవి మీకు ఎక్స్ట్రా ఉపయోగపడతాయి. దీంతో అవసరం ఉంటే మీకు ఏమి లేకపోతే మీ ఆదాయం మీకు ఉంది, ఇది ఎక్స్ట్రా ఆదాయం కాబట్టి దీంతో చిన్నగా 1 లక్ష రూపాయలు సిట్ చేసుకుందాము, 1 లక్ష రూపాయలు పక్కకు పడతాము 20 నెలల వరకు అనే టైప్లో మీరు ఏ విధంగా చెప్పినా ఆదాయం పెంపొందించే ప్లాన్ చెప్తున్నారు కాబట్టి ఎవ్వరు కూడా కాదని మిమ్మల్ని బయటకు తెలబోతారు. ఫస్ట్ గమనించండి, నేను ఇంత డెప్త్గా ఈరోజు మీకు మళ్ళీ మళ్ళీ నన్ను నాకు ఎంత ఇబ్బంది పెట్టినా ఈరోజు కూడా మీరు నా వాళ్ళు అనే ఆలోచనతోనే మీకు అన్నీ చెప్పడానికి మరోసారి సాహసం చెప్తున్నా. నా వాళ్ళు నన్ను ఏమనుకున్నా పర్లేదు కానీ డెవలప్ కావాలి, అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతోనే నేను మరీ మరీ చెప్తున్నా. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే, జా లైఫ్ స్టైల్ను నమ్మితే 100కి 100% నమ్మండి, మాతో పాటు ప్రయాణించండి, 100కి 100% మీరు సక్సెస్ అవుతారు. మీరు అనుకున్న కళ్ళ ప్రపంచం వితిన్ 1 ఇయర్లో 1000% రావడానికి అవకాశం ఉంది. లేదు అంటారా, ప్రశాంతంగా మీకు నచ్చిన తోవలో మీరు వెళ్ళండి. ఇతరులకు డిపెండ్ ఇతరులకు మనం డిస్టర్బ్ చేసే రైట్స్ మనకు లేవు, అది మీరందరూ గమనించండి. ఇది సింపుల్గా నేను ఈరోజు మనవారు అనుకునే వారందరి కోసం చెప్పాలనుకుని చెప్పాను. జస్ట్ జా లైఫ్ స్టైల్ కంపెనీలో మీరు ఇన్వాల్వ్ అయితే మీ ఫ్యామిలీ రిలేషన్స్ ఎంత స్ట్రాంగ్ అయినా అంత స్ట్రాంగ్ చేసుకోవచ్చు ఈ సిస్టమ్ ద్వారా మీరు బిలీవ్ చేస్తే. లేకపోతే చాలా అవుతుందా చూస్తుందా వస్తుందా అంటే లెట్ ఇట్, మీరు కూడా గెట్ అవుట్. మీకు నచ్చినప్పుడు ప్రశాంతంగా డబ్బులు వచ్చినప్పుడే రండి, ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టే రైట్స్ మీకు లేవు. మీకు కాన్ఫిడెన్స్ అయితేనేనండి, వచ్చిర్రు అంటే కాన్ఫిడెన్స్ గా పని చేయండి, లేదంటే ప్రశాంతంగా ఇంకొక నెల రోజులు పడుకొని మన వాళ్ళు మా వాళ్ళు మా జా లైఫ్ స్టైల్ మాది అనుకునే వారందరికీ మంచి ఆదాయం వచ్చిన తర్వాత చూశాక రండి, అప్పుడు మళ్ళీ మీకు ద్వారాలు తెరిచే ఉంటాయి, మా ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి, అప్పుడు వచ్చి మీరు పనిచేసుకొని బతకండి, డెవలప్ అండి, మీ కెరియర్ను ఎలా మలుచుకోవాలంటే అలా మలుచుకోండి. కాబట్టి జా లైఫ్ స్టైల్ కంపెనీకి రావాలనుకున్న వాళ్ళు 1100 రూపాయలతోని కేవైసీ చేయించుకోవడం ద్వారా మీకు ఇంతకుముందు చెప్పినట్టు 5 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మనకు నోటరీకి అప్రూవల్ వారు అప్లోడ్ చేయడం ద్వారా మన జాలేశ్వర్ కంపెనీ ఈహా ద్వారా మీకు వర్క్ ఇప్పిస్తుంది. రోజు అరగంట పాటు యాడ్స్ చూడండి, రోజుకు 240 నెలకు 7200 తీసుకోండి. ఇది మా కంపెనీ స్లోగాన్, వర్క్ ఫ్రమ్ హోమ్ మా స్లోగన్. ఈ స్లోగాన్కు మీకు వర్క్ విత్ యువర్ టీమ్ అనేది మా యొక్క స్లోగన్. టీమ్ అంటే మళ్ళీ నేను ఇంతకుముందే చెప్పాను, ఇది ఫ్యామిలీ బిజినెస్. ముందుగా ఎప్పుడు ఎవరైనా మన ఇంట్లో వాళ్ళని డెవలప్ చేసామని ఆలోచన ఉంటుంది, కాబట్టి ఇంట్లో వాళ్ళను అంటే ప్రపంచమే కుగ్రామం, ప్రపంచమే ఒక ఇల్లు. ఈ రోజులలో మీరు అనుకుంటే ప్రపంచం ఒక ఇల్లే. చూడండి, మన ఇంటి పక్క మన కిరాయి ఉన్న ఓనర్ ఇల్లు అయినా ఓన్ ఇల్లు అయినా పక్క పొంటి ఉన్న వాళ్ళను ఏదో విధంగా వరుస పెట్టి పిలుస్తూ ఉంటారు, అక్క అన్న మామ తండ్రి తాత అనే టైప్లో. అంటే వాళ్ళని రిలేషన్ కలుపుకున్నామా లేదా, అంటే వాళ్ళు కూడా మీకు రిలేషన్ అయిపోయారు. అలా ప్రతి వారిని మీరు ఈ సిస్టంలోకి తీసుకురావడం ద్వారా వారికి ఉపాధి చూపిస్తూ అత్యద్భుత స్థాయికి మిమ్మల్ని మార్చుకోవడానికి మీకు కంపెనీ అద్భుతమైన అవకాశాలు ఇస్తుంది. సామాన్యు నుండి అసామాన్యుడు ఎదగడానికి, నార్మల్ పర్సన్ నుంచి ఐటీ పేరుగా డెవలప్ అవ్వడానికి మన కంపెనీ మీకు ఎంత అద్భుతమైన అవకాశాలు ఇస్తుంది. ఆల్రెడీ ఈహా కంపెనీ ద్వారా యాడ్స్ ట్రయల్ యాప్స్ చూడడం కూడా చాలైంది. ఇంకొక నేర్ అబౌట్ 8 to 9 డేస్ అంటే ఆల్మోస్ట్ 10 డేస్ లోపే ఈ ట్రయల్ యాడ్ సిస్టమ్ సంబంధించిన పూర్తి కాబోతోంది. తదుపరి మనకు ఒరిజినల్ వర్క్ ఇప్పుడు రోజు 2, 4, 3 అన్నట్టు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనము ట్రయల్ గా పర్ఫెక్షన్ గా చేస్తున్నాం అనేది ఒకటి. కొన్ని ఇంట్రాక్ట్ కంపెనీకి మనకు మధ్యన జరగకుండా ఉండడానికి టెస్ట్ డ్రైవ్ సిస్టమ్ లో కంపెనీ ఇవన్నీ టెస్ట్ చేస్తూ ఉంది. మాక్సిమం 70 to 80% టెస్ట్ అనేది ఇప్పటికే చాలా వరకు కన్క్లూజన్కి వచ్చేసింది.
కాబట్టి ఇంకో ఏదో 30-40% అంతా పర్ఫెక్ట్ అయిపోతే నెక్స్ట్ వీక్ లోనే ఈ వన్ వీక్ తర్వాత విత్ ఇన్ 26th ఆన్వర్డ్ ఎట్ ఎనీ టైం మీకు ప్రత్యేకమైన ఒరిజినల్ వర్క్ సంబంధించిన అంటే హెల్డోమెంట్స్ చూడడం ద్వారా చాదీన సంబంధించిన న్యూస్ లెటర్ కూడా వస్తూ మనకు సమగ్ర వివరాలు వస్తూ మనకు ఇమీడియట్ గా ఇన్కమ్ చాలు కాబోతుంది. కాబట్టి అందరము మనము జూలైలో 100% మనం ఇన్కమ్ తీసుకోబోతున్నాము యాడ్స్ సంబంధించిన చూడడం ద్వారా వచ్చే ఆదాయం. దాని ద్వారా మళ్ళీ మనం లైఫ్ స్టైల్లోకి ఎంటర్ అవుతాము. ఆ లైఫ్ స్టైల్ ద్వారా మరింత అద్భుతమైన ఆదాయంతో పాటు కంపెనీ యొక్క విజన్ మీకు ఈరోజు నిన్న మీకు గ్రూప్ లో కూడా పెట్టాను మన గ్రూప్ లో కంపెనీ యొక్క విజన్ ఏమిటి అనేది. ఇప్పటి వరకు ఆ విజన్ గురించి కూడా ఎవరికి ఊహించలేదు. యాక్చువల్లీ నేను పెట్టిన తర్వాత మంచి టాప్ లీడర్స్ కూడా నిజంగా ఇంత కంపెనీలో డెప్త్ ఉందా అని నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాట్ సార్ నేను ఇప్పటివరకు ఇంత అనుకోలేదు, కంపెనీలో ఇంత డెప్త్ ఉందా సార్, ఈ సిస్టమ్ ఉంది, ఇంత వివరాలు ఉన్నాయని అనుకోలేదు సార్ అని అడిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే కంపెనీ యొక్క పవర్ వాట్ ఈజ్ వాట్ అనేది ఇప్పటికీ తెలుసుకునే ప్రయత్నం చేసే వాళ్ళు మన సిస్టంలో చాలా చాలా తక్కువ మందే ఉన్నారు. మ్యాక్సిమం పీపుల్ సీనియర్ చెప్పాడు ఏదో నేను ఏదో చేశాను అనే సిస్టంలో ఉన్నారు. అది కాదు. మీరు ఒక వ్యాపారం చేయాలనుకుంటే, మీరు ఒక దుకాణం పెట్టుకోవాలంటే చూడండి ఒకసారి ఆ షాప్ ఎక్కడో ఎక్కడుంది, అది మంచి అడ్డానా కాదా చూస్తారు, డిపాజిట్ ఎంత ఉంది, నేను ఇవ్వగలుగుతానా లేదా చూస్తారు, ఏ షాప్ పెడతా నడుతుంది అనే టైప్లో దాని మీద నెలల తరబడి చర్చా గోష్ఠి పెట్టి 6 నెలలో 7 నెలలో 2 నెలలో ఆలోచిస్తే కానీ మీరు ఒక షాప్ పెట్టే సాహసం చేయరు. మరి అలాంటప్పుడు జాలక్షలు కష్టపడి నిన్ను అంత తొందరపడి రమ్మని ఎవరు బతలాడుతున్నారు? మిమ్మల్ని ఎవరు బతలాడలేదు. మీకు హార్ట్ఫుల్గా రావాలనిపిస్తేనే రండి, రావాలనిపించినప్పుడు తెలుసుకొని రండి సిస్టమ్ వాట్ ఇదేంటిది, దీని విషయం ఏంటిది, దీని లేకపోతే నేను ఏం చేయగలుగుతా, నేనేం సంపాదించుకోగలుగుతా, తెలుసుకునే రండి. మీకు తెలుసుకోకుండా రమ్మని చెప్పిన వాళ్ళు ఎవరు, మిమ్మల్ని బతలాడిన వాళ్ళు ఎవరు, దొరకవాటి గుంజుకొచ్చిన వాళ్ళు ఎవరు? నేను లీడర్లు కూడా చెప్తా ఉన్నా, ఎవరిని ఎవరిని బతలాడి గుంజుకాల్సిన అవసరం లేదు. వాళ్ళ సెల్ఫ్ వాళ్ళకు నచ్చితేనే రండి. మీరు కెరియర్గా మలుచుకొని సిస్టమ్ ద్వారా డెవలప్ అవుతా నేను అని అనుకొని మీకు దగ్గరికి వస్తేనే చెప్పడం వరకే మీ బాధ్యత. గుంజుకాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది ఎవరిని ఎక్కడికో తీసుకొచ్చి బోర్లేసి ఆ సిస్టమ్ ఈ సిస్టమ్ లాంటి సిస్టమ్ కాదు మాది. కాబట్టి ముందుగా మీరు ఒక సిస్టమ్, కంపెనీకి డెవలప్మెంట్ సిస్టమ్ ఏంది, కంపెనీ విజన్ ఏంటిది అది చెప్పండి వాళ్ళకు. తర్వాత డిసిజన్ వాళ్ళకి వదిలేయండి. కానీ డిసిజన్ తీసుకునే ముందు మాత్రం ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు మాత్రం 100% ఆలోచించరండి. మా కోసం కాదు, మీకోసం, మీ లైఫ్ కోసం. దీనిలో పోతే నేను ఏం చేయాలి, ఎలా చేస్తే డెవలప్ అవుతా అనేది ఆలోచించుకోవడం ఒకటైతే ముందుగా ఈ కంపెనీ ఉంటుందా పోతుందా అనే టైప్లో ఆలోచించేది ముందు ఆలోచించుకోండి. ఎంట్రీ కాకముందు అయినాక వచ్చినాక ఆలోచించాల్సిన కాదు విషయాలు కాదు, 5-6 నెలలు చేసినాక ఆలోచించాల్సిన విషయాలు అవి కాదు. ఇవన్నీ మనసులో పెట్టుకోవాలని అందరికీ మరొకసారి మన జూమ్ ఫోరం వేదికగా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, ఇహా కంపెనీ ద్వారా మనము ఆల్రెడీ ఎంటర్ అయ్యి యాడ్ చూసే క్రమం స్టార్ట్ అయిపోయింది. ఈ యాడ్ చూసే క్రమంలో మనము అద్భుతమైన ఆదాయాన్ని నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ లో స్టార్ట్ చేసుకుంటూ నెక్స్ట్ మంత్ 1st నుంచి జీవితకాలం తరాల వరకు తీసుకోబోతా ఉన్నాము. అది 100% అక్షర సత్యం. దాన్ని మీరు మనసులో పెట్టుకొని మీ యొక్క ప్రయాణాన్ని సాగించండి, టీంను పెంచుకునే ప్రయత్నం చేయండి. ఎవ్వరు కూడా ఫ్రీ ఐడీస్ 99% అవాయిడ్ చేసుకోండి, పెయిడ్ ఐడీస్ మాత్రమే తెచ్చుకోండి. వాటి ద్వారానే మీరు డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫ్రీగా రావడం వల్ల చెప్పాం కదా, ఇప్పుడు టైంపాస్కి రావడం అంటే వాళ్ళకు ఇంటికి 10 రూపాయలు తీసుకొచ్చే కేబుల్ టీవీలు కూడా టైంపాస్ కోసం వస్తే అది మీకు ఉపయోగం కాదు, మాకు ఉపయోగం కాదు, వాళ్ళకి ఉపయోగం కాదు. వాళ్ళ టైం కూడా మనం జరగొట్టినట్టే టైంపాస్కి వచ్చే వాళ్ళని తీసుకొచ్చుకొని మనం వేసుకుంటే. కాబట్టి టైంపాస్ ఎవ్వరు అవసరం లేదు. వాస్తవానికి ఒక సిస్టమ్గా దీన్ని భావించి వచ్చే వాళ్ళనే మీరందరూ తీసుకోండి. అలాంటి వాళ్ళకు కూడా సాధ్యమైనంత వరకు సిస్టమ్ చెప్పి తీసుకురండి. అవసరం అయితే నాలో టైం ఇస్తాను మీకు ఆలోచించుకొని రండి అని చెప్పండి. కానీ నేను ఇప్పుడు జాయిన్ చెప్పిన కాబట్టి ఇప్పుడు ఇచ్చేస్తావా లేదా అనే టైప్లో ఎవరిని గుంజుకోవాల్సిన అవసరం లేదు. ఒక 1-2 రోజులు అయితే అవసరం ఉంటే మీ ఇంట్లో ముందు వచ్చి నిలబడి మరీ జాయిన్ అవుతారు, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి ఇంత డిమాండెడ్ సబ్జెక్ట్లో మన లీడర్స్ ఉన్నప్పుడు మనం ఎవరిని బతకాడాల్సిన అవసరం లేదు. ఇది మన వాళ్ళందరూ గమనించి అన్ని రకాలుగా నిన్న రమేష్ గారు చెప్పారు, చెప్పినట్టుగా అన్నిటికీ సిద్ధంగా అయినట్టుగా మీరు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మీ బ్యాంక్ అకౌంట్ అట్లీస్ట్ నేషనలైజ్డ్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి.
ప్లస్ ఐఎఫ్ఎస్సి కోడ్తో ఐలాండ్తో పాటు సిఫ్ట్ కోడ్ అని ఒకటి ఉంటుంది. మీరు అకౌంట్ తీసుకున్నట్టే సిఫ్ట్ కోడ్ ఏంటిది మన బ్యాంక్ సార్ అంటే బ్యాంక్ వాళ్ళు చెప్తారు, అది తీసుకునే ప్రయత్నం చేయండి. దాంతో పాటు మీరు కంపల్సరీ పాన్ కార్డు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. పాన్ కార్డు అనేది మన కంపెనీకి మస్ట్గా మారబోతోంది. ఎందుకంటే నిన్ననే రమేష్ గారితో సమాన అందరూ చెప్పింది ఏంటంటే మీరు వితిన్ 6 మంత్స్ లో ట్యాక్స్ పేయర్గా మారబోతా ఉన్నారు కాబట్టి మీకు అది కూడా పక్కా అవసరమే. కాబట్టి పాన్ కార్డు తీసుకోండి, మంచి బ్యాంక్లో మీకు నచ్చిన బ్యాంక్లో నేషనలైజ్ బ్యాంక్లో అకౌంట్ తీసుకోండి. సిఫ్ట్ కోడ్తో సార్ దగ్గర రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీక్లో ఎట్ ఎనీ టైం మనకు అప్డేట్ చేసే సిస్టమ్ రాబోతుంది కాబట్టి అప్డేట్ చేయడం సిద్ధంగా ఉండండి. యాడ్స్ మీకు డైరెక్ట్ ఉన్న వాళ్ళకి సంబంధించినది కంపల్సరీ మీరు ఒక వీలైతే ఎన్కట్ లైక్ ఆన్లైన్ సిస్టమ్ కాకుండా మీరు ఒక బుక్ పెట్టుకోండి అట్లీస్ట్. ఇది ఎందుకు చెప్తున్నాను అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు మీకు 2 ముక్కలు చెప్పాలంటే ఫోన్లో ఈవెన్ మీరు వాట్సాప్లో పంపిస్తారు ఒక గ్రూప్ తయారు చేశాను మనం ఏదైతే రోజు అనుకుంటున్నామో, నాకు అంటే మన వాళ్ళ యొక్క నెగ్లెన్సీ మనం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనము పొడిస్తేనే వాళ్ళు చూస్తారు. పొడవాలి అంటే ముందు మీకు నిద్ర లేవాలి. మీరు నిద్ర లేవాలంటే మీ చేతిలో చిన్నది డైరీ రాసి బుక్ జేబులో పెట్టుకోండి. అలాంటి బుక్లో మీకు డైరెక్ట్ ఎంతమంది మీరు వాళ్ళ పేర్లు రాసుకోండి, వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకోండి. సార్ నా ఫోన్ నెంబర్ ఉన్నాయి కదా, ఫోన్లు ఉన్నాయి కదా, నో నీ ఫోన్ అవసరం లేదు. ఫోన్ నీ జేబులోనే ఉంటుంది కానీ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేస్తారు కానీ మీ ఒక బుక్ మాత్రం పెట్టుకోండి జేబులో. అందులో మీకు డైరెక్ట్ ఉన్న వాళ్ళే అట్లీస్ట్ రాసుకోండి. రోజుకు ఉదయమే గుడ్ మార్నింగ్ బుక్ ముందర పెట్టుకోండి. ఆయన గుడ్ మార్నింగ్ చెప్పానా లేదా, ఫోన్ చేయండి గుడ్ మార్నింగ్ చెప్పండి, యాడ్ చూసారా, ఓకే రైట్ చూస్తా లేడు, ఇప్పుడు చూడరా బాబు 10 నిమిషాలు టైం తీసుకొని, స్నానం చేస్తున్నా స్నానం తర్వాత చేస్తున్నా 10 నిమిషాలు చూడరా బాబు అనే టైప్లో మీరు ఏ రోజు పని వాయిదాలకు టైం తినేయకుండా ఉదయమే కాల్ చేయడం ద్వారా వాళ్ళకి ఏ టైం వీలవుతుందో ఆ టైం మీకు వీలైతే మీ బుక్లో రాసి పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా బుక్ అది కూడా అర్థం చేసుకోండి. బుక్లో పెడితే ఉదయం గుడ్ మార్నింగ్ అన్నాం అనుకో, సార్ నేను అరే ఇప్పుడే లేచిన బాబు ఒక గంట ఆగిరా అంటాడు. అరే నువ్వు రోజు ఏ టైం కరెక్ట్ ఉంటావు చెప్పరా బాబు, ఫ్రీగా టిఫిన్ చేసి రెడీగా ఎప్పుడు ఉంటావు చెప్పు, ఈ టైం ప్లస్ ఆ టైం రాసి పెట్టుకోండి. తెల్లారి ఆ టైం కాల్ చేయండి, అరే నేను నిన్ననే చెప్పాను నీ పని కోసం నా పని కోసం కాదు, నీ జీతం పడుతుంది వల్ల 240 రూపాయలు గంట తర్వాత నువ్వు ఏమైనా చేసుకోవాలి ఇప్పుడు నా యాడ్ చూడు స్టార్ట్ చేసినావా, చేసినా రైట్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్. ఇట్లా మీకు డైరెక్ట్ ఉన్న వాళ్ళకి ఒక చిన్న బుక్ జేబులో పట్టే బుక్లో రాసుకొని పెట్టుకోండి, జేబులో పెట్టుకోండి. రోజు ఉదయం లేవగానే మీరు రెడీగా జేబులోకి వెళ్ళి బుక్ తీయాలి, చూడాలి, ఒక్కొక్కరు కాల్ చేయాలి, చూసారా రైట్ చూస్తున్నా అన్నాడు. చూస్తున్నా అంటే ఓకే, చూస్తున్నా అనేంత వరకు అదని వదలకండి. ఇది నా కోసం కదరా బాబు, నీ కోసం కూడా అని చెప్పండి. నెలకు 7000 రూపాయలు నీకు రావాలంటే ఇది నీకు కూడా అవసరం కదా బాబు, నిన్ను బాధ్యతగా పనిచేసే కార్యక్రమం నా కంపెనీ ఇచ్చింది కాబట్టి అది కూడా నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నారా బాబు, చూడు ఓపెన్ చేసి చూడు బస్. ఇది మీరు అందరు కూడా ఆన్లైన్లో ఆఫ్లైన్లో మీ గ్రూపులు పెట్టుకోవడం కాదు, ఇక నాకు అర్థమైపోయింది. ఎందుకంటే గ్రూపులతోని కూడా మీ టీం నిద్రలేసే ఛాన్సులు లేవు నాకు తెలిసి, చాలామంది ఎవరు తప్ప అనుకున్నా ఒప్ప అనుకున్నా. కాబట్టి ప్రాక్టికల్గా చెప్తున్నాను, ఒక చిన్న 10 రూపాయల బుక్ 5 రూపాయల బుక్ జేబులో పెట్టుకున్న బుక్ తీసుకోండి. ఆ బుక్లో మీ డైరెక్ట్ ఉన్న వాళ్ళ పేర్లు రాసుకోండి, జేబులో పెట్టుకోండి, రోజు ఉదయం వాళ్ళకి కాల్ చేయండి. ఒక్కొక్కరు 100 మంది చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, మరి రేపు యాడ్ చేయాలనుక అందులో 10 మంది చూస్తారా 20 మంది చూస్తారా కూడా తెలియడం లేదు. ఎందుకంటే ఇప్పటికే మాకు ఉన్న సమాచారం ప్రకారం 50% స్టిల్ ఈ రోజుకి యాడ్స్ చూస్తలేదు. టైం వచ్చినాక డబ్బులు ఇచ్చినప్పుడు ఉదంతి అంటున్నారు. మరి అంతగా నెగ్లెక్ట్ ఉంటే మీకు అలాంటి వాళ్ళు మీ ద్వారా మీ కెరీర్ ఎలా డెవలప్ అవుతుంది, ఎలా ముందుకు పోతుంది మీరు ఆలోచించుకోండి. కాబట్టి ఈ రోజు నుంచి నేను చెప్పే ఈ చిన్ని సలహాను పాటిస్తారని సక్సెస్ఫుల్గా మన జాలశల్ ఫ్యామిలీ ద్వారా అతిపెద్ద ఆదాయాన్ని అత్యద్భుతమైన ఆదాయాన్ని తీసుకుంటూ ఐటీ పేరుగా మారుతానని అందరికీ ఇంత సమయంలో మీకు ఉపయోగపడే సమాచారాన్ని నేను చెప్పానని భావిస్తూ థ్యాంక్ యూ టు ఆల్. ఇప్పుడు శ్రీనివాస్ కేదం గారు మైక్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు మన ఇచ్చిన సమాచారంలో ఏమైనా మిగిలి ఉంటే తను మాట్లాడుతూ నెక్స్ట్ సెషన్స్ కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ అన్న, చాలా విషయాలను కవర్ చేశారు. ప్రత్యేకంగా యాడ్ చేయాల్సినవి ఏమీ లేవు. మరొకసారి మిత్రులందరిని కూడా సత్యన్న చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకోండి. బుక్ అంటున్నాడు, నా డౌన్లైన్లో ఉన్న ఒక మేడం గారు అయితే ఏకంగా తన గవర్నమెంట్ టీచరు, ఒక అటెండెన్స్ రిజిస్టర్ పెట్టుకుంటానంది ఆవిడైతే.
డైలీ అటెండెన్స్ రిజిస్టర్ పేర్లు రాసుకొని డేట్ వైజ్ ఉంటాయి కాబట్టి 1 నుంచి 31 వరకు ఫస్ట్ డే నాడు ఆయన చూస్తే ఒక రైట్ టిక్, చూడకపోతే ఆ రోజు అది అలా గ్యాప్ ఉంటుంది, నేను అలా చేసుకుంటాను సార్ అని చెప్పారు ఆవిడ. ఎక్సలెంట్ ఐడియా అండి అని చెప్పాను. ఎందుకంటే డబ్బులు వచ్చేటువంటి అంశం ఇది, ఇప్పుడు అందరికీ వినడానికి మాట్లాడుకోవడానికి కాస్త సిల్లీగా అనిపించినా ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక 10 మంది టీం ఉన్న వాళ్ళకి ఇంట్లో కూర్చోండి అరగంట గంట ఫోన్లు మాట్లాడి, ఇందాక సత్తన్న చెప్పినట్టు వాళ్ళని ఒక్కసారి పురమాయించి పనికి చూడమని చెప్పడం వల్ల 10 మంది చూస్తే నెలకు దాదాపు 70-80 వేలు సంపాదించుకునే అవకాశం వస్తుంది అని అంటే ఆలోచించండి. మేము 30 ఏళ్ళుగా ఉద్యోగ జీవితంలో ఉన్న అంత డబ్బులు సంపాదించలేకపోతాము. పైపెచ్చు ఎన్నో రకాల ఒత్తిళ్ళు, టైం మెయింటెనెన్స్, అప్ అండ్ డౌన్లు చేయడం, మనం కోరుకున్న చోట ఉద్యోగం ఉండకపోవడం, భార్య పిల్లలతో కలిసి ఉండలేకపోవడం, భార్య ఒకడ పని చేస్తే భర్త ఒకడ పని చేయడం, ట్రాన్స్ఫర్ల కోసం తిరగడం, యూనియన్లను పట్టుకోవడం, ఎన్ని రకాల సమస్యలు ఆలోచించండి ఫ్రెండ్స్. ఇంట్లో ఒక్క దగ్గర అందరం కూర్చొని చక్కగా ఫోన్ ముందు పెట్టుకొని యాడ్స్ చూడడం ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. ఏసారి ఇది ఉందంటారా, వస్తుందంటారా, ఇంకా అనుమానాలు ఉన్నాయా? ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, అన్ని క్లియర్ అయిపోతా ఉన్నాయి కదా, మబ్బుల్లా తేలిపోతున్నాయి కదా, ఇంకా ఎందుకు అనుమానం? ఆల్రెడీ పైలట్లో ఉన్నాం కదా, పైలట్ అయిపోయిన తర్వాత ఏముందండి? పైలట్ 15 రోజులు అని చెప్పేసి కంపెనీ చెప్పింది, 15 రోజులలో 6 రోజులు గడిచిపోయింది, ఇంకా 9 రోజులు లేదా 8 రోజులే మిగిలింది. ఆ 8-9 రోజులలో మనం నేరుగా ఆదాయాన్ని తీసుకునే అవకాశాన్ని 8-9 రోజుల వ్యవధిలో ఉన్నాం కదా, ఇంకా ఎందుకు మీకు అనుమానాలు? సో కాబట్టి సత్తన్న చెప్పినట్టు దానికి సంబంధించి పూర్తిగా సంసిద్ధులై ఉండండి. ఒక 10 మంది ఉంటే ఇట్లుంటే 20 మందో 30 మందో 50 మందో, నాకు తెలిసి 454 మంది ఉన్న ఫోరంలో 50 మందికి పైగా ఉన్నవాళ్ళు 50% ఉన్నారని నేను అనుకుంటున్నాను. డైరెక్ట్ వాళ్ళే కాకుండా చాలామంది మిత్రులు ఏడీవీ ప్యాకులు కొనుక్కున్నారు, అదొక అద్భుతం. మరి ఆ ఏడీవీ ప్యాకులు కొనుక్కున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీరు ఉదయం లేచిన తర్వాత మీ కాలకృత్యాల కంటే ముఖ్యంగా ముందు దీన్ని చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు చూస్తేనే మీ ఏడీవీ ప్యాకుల ద్వారా మీకు సంక్రమించిన స్పాన్సర్షిప్ వ్యూవర్ అమౌంట్ అనేటువంటిది, రెఫరల్ అమౌంట్ అనేటువంటిది మీరు చూస్తేనే మీకు యాడ్ అవుతుంది. అంటే మీరు ఏం చేయాలి, ఉదయం మీరు మంచం దిగ్గానే, అసలు దిగకముందే మీరు మీ ఫోన్లో ఫస్ట్ మీ యాడ్స్ని చూసేసి మీ దినచర్యను మొదలు పెట్టినట్లయితే మీకు అద్భుతమైన ఆదాయాలు రాబోతా ఉన్నాయి. అంటే ఆలోచించండి, ఇంత చక్కటి అవకాశాలను మీ ముందుకు తీసుకొచ్చిన కంపెనీకి మీరు చేయాల్సిన అంటే యాడ్స్ చూడడమే, వేరే పనే చేయమనట్లేదు. ఒకే ఒక్క పని చేసి 4 రకాల ఆదాయం తీసుకోమంటుంది కంపెనీ. 4 రకాలు ఎక్కడున్నాయా అంటే, మీరు జా లైఫ్ స్టైల్ ప్లాట్ఫామ్ ద్వారా వచ్చినారు కాబట్టి మీకు మంత్లీ లైఫ్ స్టైల్ బోనస్ అనేటువంటిది కూడా ఉంటుంది. మీరు చూసి మిగతా మీ టీం సభ్యులను చూపించడం ద్వారా వారు చూసుకొని ప్రతి మాసం వారు జా లైఫ్ స్టైల్ మెంబర్షిప్ను కనుక కట్టుకునే స్థాయికి ఎదిగినట్లయితే, టీం ఉంటే కట్టుకోవాల్సిందే కదా, కట్టుకున్నట్లయితే మీకు 7 లెవెల్ల ఇన్కమ్ పొందేటువంటి అవకాశం ఉంది. దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. మీరు చూడడం వల్ల 1 ఇన్కమ్, చూపించడం ద్వారా 2 ఇన్కమ్, దాన్ని రెఫరల్ యాడ్వి ఇన్కమ్ అంటారు. మీరు చూసేదాన్ని ఏమో యాడ్వి ఇన్కమ్ అంటారు, 2 ఎంఎల్బి అనేదేమో 3. మీ టీంలో ఉన్నవారు ఎవరైనా ఏదైనా ఆల్రెడీ ఈ పోర్టల్ మనకి ఈకామర్స్ పోర్టల్ స్టార్ట్ అవుతుందని చెప్పుకుంటున్నాం కదా, పోర్టల్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైనా వస్తువులు కొనుక్కుంటే వాళ్ళ ద్వారా వచ్చేటువంటి కమిషన్ ఒక రకమైన ఆదాయం. ఎవరైతే 30 లక్షల కంటే ముందు కంపెనీలోకి వచ్చి భాగస్వాములుగా మారారో వారికి కంపెనీ ద్వారా వచ్చేటువంటి క్రిప్టో కరెన్సీ 4వ రకమైనటువంటి ఆదాయము. ఎవరైతే ఈ ఫ్రీగా షేర్స్, ఫ్యూచర్ షేర్స్ అంటున్నాం, ఈ ఫ్యూచర్ షేర్సే రాబోయే రోజులలో రియల్ షేర్స్ గా మారబోతా ఉన్నాయి. ఇప్పుడు 1 యూరో ఉంది ఉదాహరణకి, ఎవరి అకౌంట్లోనన్నా 1000
ఫ్యూచర్ షేర్స్ ఉంటే 1000 × 1 యూరో × 88 రూపాయలు ఇండియన్ కరెన్సీలో ఎంత ఉంటుందో మీ ఆదాయం ఒకసారి ఆలోచించుకోండి. ఆ 1 యూరో కనుక రాబోయే రోజులలో 10 యూరోలో 50 యూరోలో 100 యూరోలో అయితే మీ లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో ఆలోచించండి. అంటే 5 నుంచి 6 రకాల ఆదాయాలు. ఇదొకటి అయితే ఇంకా క్లబ్స్ ద్వారా ఇంకా రకరకాల మాధ్యమాల ద్వారా అంటే ఎటు తిరిగి దాదాపు దశావతారాలు 10 అవతారాలు ఏ విధంగా ఉన్నాయో 10 రకాల ఆదాయాలు వచ్చేటువంటి అవకాశం మనకు జా లైఫ్ స్టైల్ అనే ప్లాట్ఫామ్ ద్వారా దొరకబోతా ఉంది. అంటే ఎంత అద్భుతమో ఆలోచించండి. జా లైఫ్ స్టైల్లకు రావడమే ఒక గొప్ప ఆపర్చునిటీగా మనం భావించి దానికి తగ్గట్టుగా మన ఫ్యూచర్ ప్లాన్ను ఆ ఫ్యూచర్ వర్క్ను కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల తప్పకుండా మీ లైఫ్ స్టైల్ అనేటువంటిది అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి మీరందరూ కూడా అలా సంసిద్ధులు కావాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఇప్పుడు సత్తన్న గారి అనుమతితో లీడర్స్ ద్వారా మాట్లాడించడమా వాళ్ళ క్వశ్చన్స్ కు ఆన్సర్ చేయడమా చేద్దాం. ముందుగా మనకు అంటే మనకు ఉన్న రికార్డ్ ఒక్క విషయం అని ఒక్క విషయం చెప్పి మళ్ళీ కంటిన్యూ చేస్తా. మిత్రులారా, దాదాపు 465 మంది మిత్రులు ఉన్నారు ఇందులో. మేము మొన్న సత్తన్న ఒక మాట చెప్పాడు, చాలా మంది మన మిత్రులు ఏం చేశారు అని అంటే వాళ్ళ క్వశ్చన్ అవర్ని డైరెక్ట్గా అడగడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక గ్రూప్ను క్రియేట్ చేసి ఆ గ్రూప్ ద్వారా అందులో క్వశ్చన్స్ తీసుకుని 500 టీం పై చిలుకున్న వాళ్ళని అందులో అడ్మిన్ చేద్దాము అని చెప్పేసి అందరికి అడ్మిన్ ఇచ్చేస్తే ఎంత విచిత్రమైన ప్రవర్తన కలిగి ఉంటున్నారు మన మిత్రులు. అంటే 500 టీం ఉన్న వ్యక్తులైనా అలా ప్రవర్తించేది. ఇవాళ యోగా డే, యోగా ఆసనాలు పెట్టారు. ఆయన యోగా చేస్తూ దిగే ఫోటోలు ఎవరికి అవసరం? పర్సనల్ గ్రూపులలో పెట్టుకోండి మిత్రులారా, అది కంపెనీకి సంబంధించినటువంటిది. రెండో అంశము, అన్నెసెసరీ విషయాలను అందులో పోస్ట్ చేస్తున్నారు, నెగిటివ్ విషయాలను పోస్ట్ చేస్తున్నారు. మేమేం చెప్పాము, కేవలం జినైన్గా టెక్నికల్గా మీకు ఉత్పన్నమయ్యే డౌట్స్ను మాత్రమే అందులో మీరు పోస్ట్ చేసినట్టయితే వాటికి అందులోనే ఆన్సర్ దొరుకుతుంది. అందులో ఒకవేళ ఆన్సర్ దొరకకపోతే జూమ్లో దొరుకుతుంది. వారి అప్లైను దాన్ని జూమ్లో క్వశ్చన్ని క్లారిఫై తీసుకుంటాడు. మీ అందరికి ఉపయోగపడుతుందని మేము వాట్సాప్ గ్రూప్ పెడితే ఆ వాట్సాప్ గ్రూప్ను మొత్తము ఇష్టం ఉన్నట్టుగా వాడుతూ ఉన్నారు. కాబట్టి శంకరన్న గారికి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఇవాళ సత్తన్న. అందులో ఉన్నటువంటి దాదాపు 200 మంది అందరి పేర్లు తొలగించబడతాయి. మీరు అనేదా భావించవద్దు. దానికి మళ్ళీ ఏం చేయబోతున్నామంటే, లీడర్స్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నా టీం నుంచి ఎంతమంది 500 టీం కలిగిన వ్యక్తులు ఉన్నారో నేనే పేర్లు ఇస్తాను నేరుగా సత్తన్నకో లేదా శంకరన్నకో. వారు అందులో వారి పేర్లను యాడ్ చేయడం జరుగుతుంది. రవీంద్ర అన్న కానీ, మన నెమలికొండ గారు కానీ అండి, శంకరన్న కానీ, నాగరాజు కానీ, రమేష్ అన్న కానీ, ఇట్లా ఎవరెవరైతే దేవరకొండ గారు కానీ అండి, కాలా మేడం కానీ, ఇట్లా దొంతుల రవి కానీ, తోటశ్రీ, ఇట్లా ఎవరెవరైతే ఉంటారో వారిని మాత్రమే అందులోకి తీసుకోవడం జరుగుతుంది. అడ్మిన్గా మాత్రం కేవలం జూమ్ ఫోరంలో కోహోస్ట్ కలిగినటువంటి వ్యక్తులు. ఎవరైతే కంపెనీ పట్ల పూర్తి నిబద్ధతతోటి చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రేపు మార్నింగ్ అవన్నీ కూడా పేర్లను డిలీట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఫ్రెష్గా మీ సీనియర్స్ ద్వారా 500 టీం ఉన్న వాళ్ళు అది చేసుకోవాల్సి ఉంటుంది అని కూడా గమనించాలని కోరుతూ సతన ప్లీజ్. ఈ విషయం కరెక్టే, నేను కూడా గుర్తు లేకుండా శ్రీనివాస్ గారు చెప్పారు అందరికి. ఆ గ్రూప్ ను ప్రక్షాళన చేయబోతాము అంతే, వేరే రకం కాదు. ఎవరికి ఇవ్వాలని ఏమైంది, ఒక డిస్టర్బెన్స్ గా జరిగింది కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయబోతా ఉన్నాం. ఆ విషయంలో శ్రీనివాస్ గారు చెప్పిన డిసిజన్స్ పాటించండి. ఇక మనము లీడర్స్ మాట్లాడే ముందు శ్రీనివాస్ గారు, ఎవరైతే ఇప్పుడు 500 ఇవ్వబోతున్న వాళ్ళు మనకు పేర్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో, అందులో ఒక ర్యాండమ్ గా ఒక 10 మెంబర్స్ కు మీరే పిలవండి. వాళ్ళు సార్ ఎవరైతే శ్రీనివాస్ గారు పిలుస్తారో వాళ్ళు మీ టీంలో ఏవైనా క్లారిఫికేషన్స్ ఉంటేనే మీరు హ్యాండిల్ చేయండి. ర్యాండమ్ గా పిలుస్తూ ఉంటాడు. మీకు మీ టీం ద్వారా ఏమైనా తీరని క్లారిఫికేషన్ ఉంటే మీరు హ్యాండిల్ చేయండి, లేదంటే పాస్ అని వెళ్ళిపోతా ఉంటాను. ఓకే శ్రీనివాస్ సార్,
ఓకే అన్న గారు, అంటే ఈ రోజుకి అన్న 500 టీమ్ లో ఉన్నటువంటి వాళ్ళను ఎవరిని కూడా యాక్సెప్ట్ చేసేది లేదు, కేవలం ఈ రోజు లీడర్లకే ఇచ్చేసి రేపు ప్రక్షాళన చేసి పెట్టే వాళ్ళ నేమ్స్ మన దగ్గర కూడా పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి నేరుగా అడిగేటువంటి ఛాన్స్ ఉంటది. టుడే ఓన్లీ లీడర్స్ అన్న. Yes, okay, very good, right. It accepted. Ravindra garu mana star coach garu must maatladaru company meeda vision meeda tanaki chaala vision unna person kabatti munduga tana dwara sandesham inna tarvata next Shankaracharya garu gaani meeta variki random vestam. Ravindra sir garu welcome sir. Right, thank you anagaru. So good evening once again all of you zoom lo unna జాలైఫ్ కుటుంబ సభ్యులకు, హోస్ట్ అయినటువంటి అన్నగారు శ్రీపతి సత్యనారాయణ సార్ గారికి, ఓ హోస్ట్ అయినటువంటి అన్నగారు కెడిఎం శ్రీనివాస్ సార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ మిత్రులారా, సో మనము ఎదగాలి. మనం ఎదగాలి అంటే మనిషి ఏ రకంగా అయినా కూడా అటు జ్ఞానపరంగా కానీ ఆర్థికంగా కానీ ఆ మంచితనంతో కానీ ఇలా ఎదగాలి అనుకున్నప్పుడు ఆ మనిషికి డిసిప్లిన్ అవసరం. డిసిప్లిన్ అన్నిటికీ మూలమేందంటే డిసిప్లిన్. సో మన కార్యక్రమం ప్రారంభంలో అన్నగారు ఎంత ఆవేదన వెలిపుచ్చిందంటే నిజంగా కనీసం ఒక లీడర్కు ఫోన్ చేసినప్పుడు గుడ్ మార్నింగ్, కనీసం అన్నగారు గుడ్ మార్నింగ్ అని, సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పకుండా మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరం దయచేసి. ఎందుకంటే మనం ఆషామాషి బిజినెస్లో లేం మిత్రులారా. ఈరోజు ఏమో ఈ బిజినెస్ స్టార్ట్ అయింది, ఓకే రేపు ఇన్కమ్ వస్తుంది, దీంతో మన బంధాలు తెగిపోవు. రేపు రాబోయే కాలంలో 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఇంకా ఇంత గొప్ప కంటే బిజినెస్ కూడా రావచ్చు. లేదా మానవ సంబంధాలతో బిజినెస్ సంబంధం లేదు కదా. ఎస్, ఒక మంచి మనిషి మనందరి కొరకు ఒక జూమ్ను కండక్ట్ చేస్తూ నానా రకాల ఇబ్బందులు పడుతూ నాకు తెలిసి ఏ లీడరు కూడా కలెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ను అన్నగారు కలెక్ట్ చేస్తున్నారు. ఆ విషయంలో నిజంగా వండర్ మాకు అన్నగారు మీరు దొరకడం మాకు చాలా అదృష్టం అన్న. ఎందుకంటే తెల్లారి ఫోన్ ఓపెన్ చేసే వరకు అందులో ఒక న్యూస్ కనబడతాం. ఈవెన్ మన కృష్ణమూర్తి సార్ గారు కూడా గ్యాదర్ చేయలేరు మీలాగ ఇన్ఫర్మేషన్. సూపర్ ఇన్ఫర్మేషన్ కానీ చదువుతూ ఉంటే నిన్న మీరు పెట్టినటువంటిది కంపెనీ ప్రొఫైల్ చదువుతా ఉంటే అసలు ఎంత బాగా అనిపించదు అంటే అసలు ఎంత విజన్ ఉంది ఆ కంపెనీకి. అసలు మనం చెప్పుకోవడం కాదు, కంపెనీ మాటల్లో అంటే రాత రూపంలో చెప్పింది, దానిలో చదివేసరికి వండర్ అనిపించింది. ఎస్, అసలు కంపెనీకి ఉన్నది విజన్ చూడండి, మనకు లేదు విజన్. మనకు ఉండాల్సిన విజన్ అసలు యాక్చువల్గా చూడండి, వాళ్ళు ఒక అలెక్స్కి ఉన్నటువంటి విజన్ను కొన్ని లక్షల కోట్లాది మంది జీవితాలను మార్చబోతుంది. మనకు విజన్ లేకుండా మనం మారిపోతున్నాం ఇలా వచ్చినందుకు. ఎంత అదృష్టవంతులు మనం, మనల్ని మార్చడానికి వచ్చాడు ఇక్కడ. ప్రపంచ ఆర్థిక స్థితి గతులను మార్చడానికి అలెక్స్ గారు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన చేతిలో పెట్టండి. వాళ్ళని ఎవరు పెడతారని చెప్పండి, వాళ్ళు చూడండి ఎవరు చేయాలి చెప్పండి. మన తోడబుట్టినోడే మనకు ఎలాంటి సహాయం చేయడం స్థితిలో ఉంటాడు. మనతోటి తిరిగిన వాళ్ళు దోస్తులు మనతోటి తిని తాగిన వాళ్ళే సందర్భం వస్తే మన కనీసం ఫోన్ కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ సమాజం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఏదో దేశంలో పుట్టి ప్రపంచంలో ఉన్నటువంటి బీద వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చాలనే సంకల్పం, అది డబ్బు ఎక్కడుందని వెతికితే ఆ డబ్బు ఈ అడ్వర్టైజ్మెంట్ రంగంలో డబ్బు ఉన్నది, మధ్యవర్తులకు కూతున్నది, కోటీశ్వరులు కోటీశ్వరులు అవుతున్నారు, మిలియనియర్స్ అవుతున్నారు, తర్వాత బిలియన్స్ అవుతున్నారు. సామాన్య ప్రజలు యాడ్స్ చూసిన వాళ్ళు, వస్తువులు కొనుక్కున్న వాళ్ళు, వస్తువులు వాడుతున్న వాళ్ళు, అప్పులు చేసుకొని వస్తువులు కొనుక్కొని ఇంట్లో కూర్చున్న వాళ్ళు మాత్రం ఎలాంటి ఆదాయాన్ని పొందలేరు అని చెప్పేసి ఆయన గమనించి ఒక కొత్త ట్రెండ్కు తెరలేపడం జరిగింది. ఇవాళ చాలా చూడండి, ఇవాళ ఎంత మారుతుందో అసలు టెక్నాలజీ చూడండి. మనం మారాలి మిత్రులారా, టెక్నాలజీ మారుతుంది, మనం మారాల్సింది అంతే, లేకుంటే బతకలేము, ఆదాయం ఉండదు. అర్థమైందా? ఇవాళ కరోనా వచ్చింది, మరి మూతికి మాస్క్ లేకుంటే ఎలా, శానిటైజర్ చూసుకోకుండా ఎలా, చచ్చిపోతాం. మరి మారాలి, ఖచ్చితంగా మారాల్సి, మార్పు తథ్యం అది మారుతూనే ఉంటుంది. సృష్టిలో మార్పు అనునిత్యం జరుగుతూనే ఉంటుంది, మనం కూడా మార్పుకు సిద్ధంగా ఉండాలి, లేకుంటే మనగడ ఉండదు. ఇది మనం బాగా గమనించాలి. రెండవది, యాజ్ ఎ లీడర్, మనం అందరం చాలా మంది ఏమనుకుంటున్నారంటే నాకు 100 టీం ఉంది, నేను లీడర్ని అనుకుంటున్నాను. ఎస్, అనుకుంటా అనుకోండి, సంతోషం. కానీ లీడర్ లాగా మనం మారాలి. ఎలా మారాలి అంటే ఒక సూత్రం ఉంది దీనికి, లర్న్ టీచ్ డూప్లికేట్. లర్న్ అంటే నేర్చుకోవడం సిద్ధంగా ఉండాలి. మనం ఎప్పుడు నిత్య విద్యార్థిలా ఉండాలి. యాజ్ ఏ టీచర్గా 22 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక టీచర్గా, ఎన్నో సోషల్ యాక్టివిటీస్లో పాల్గొన్న ఒక టీచర్గా నేనైతే ఎప్పుడు అడుగుంటాండి,
మీరు నమ్మండి, నమ్మకండి. ఐఎమ్ లర్న్, ఐఎమ్ రెడీ టు లర్న్. ఎస్, ఒక చిన్న పిల్లవాడు చెప్పిన సిద్ధంగా ఉంటా. ఒక్కొక్కరు చిన్నపిల్లవాళ్ళ నుంచి అద్భుతమైన మాటలు వస్తూ ఉంటాయి. మనం రెడీ ఉండాలి అంతే. నా టీచర్ను నాకు అన్ని తెలుసును, నీకు ఏం తెలియదు, అన్ని తెలుసు అనుకున్న వెంటనే నీకు ఏం తెలియదు, తప్పదు ముచ్చట, రైట్? సో రెడీ టు లర్న్, లర్న్ చేయాలి. మనం ఈ బిజినెస్ లో ఉన్నాం కాబట్టి ఈ బిజినెస్ లో స్టార్టింగ్ లో సైన్ అప్ నుంచి మొదలు పెడితే లాగిన్, దాని తర్వాత మెయిల్ వెరిఫికేషన్, దాని తర్వాత కేవే చేయడము, లాగౌట్ కావడము, ఇలా ఇవన్నీ నేర్చుకోవాలి. బిజినెస్ లో అప్డేట్స్, బిజినెస్ యొక్క కంపెనీ ప్రొఫైలు, ఎన్ని ఎన్ని వస్తూ ఉంటే అప్డేట్స్ అన్ని నేర్చుకోవాలి. మనం రెడీ ఉండాలి, ఎందుకంటే ఇది మన ఓన్ బిజినెస్, రైట్? సో మన ఓన్ బిజినెస్ లో మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. రెండవది, లర్నింగ్ అయిన తర్వాత టీచ్ మన డౌన్ లైన్స్ కి, మన గ్రూప్ లో ఉన్న వాళ్ళకి, మన ఏడు లెవెల్లో ఉన్న వాళ్ళకి, వీలైతే పక్క గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కూడా మనం టీచ్ చేయాలి. ఎంత టీచ్ చేస్తే అంత జ్ఞానం వస్తుంది. టీచింగ్ చేసిన వాళ్ళకు జ్ఞానం బాగా వస్తుంది. మన దగ్గర ఉంచుకోవద్దు ఏదైనా కూడా, మన మైండ్ లో ఒక మంచి గొప్ప ఆలోచన ఉంది అంటే పంచాలి ఇది వాళ్ళకు, టీచ్ చేయాలి. తర్వాత వాళ్ళని ఎదుటి వాళ్ళకు టీచ్ చేయమంచదు. ఏ ఇతరులు అంటే డూప్లికేట్, అంటే లర్న్ టీచ్ డూప్లికేట్, ఈ ప్రిన్సిపల్ వినియోగించండి, మీ వాడండి. మీరు ఏ రంగంలో అయినా రాణించగలరు, అది వ్యాపారం కానీ, రాజకీయాలు కానీ, ఇంకెనీథింగ్. ఇది గొప్ప ఒక గొప్ప నెట్వర్క్ మార్కెటింగ్ లోకి ప్రవేశించిన తర్వాత మాకు అందిన ఒక గొప్ప ప్రిన్సిపల్ ఇది. రెండవది, బిజినెస్ లకు వచ్చిన తర్వాత మనం ఇతరులకు ఎలా మాట్లాడుకోవాలని నేర్చడం చాలా ముఖ్యం. ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి పదాలు వాడాలి, ఎలా పలకరించాలి వాళ్ళని. ఇది బిజినెసే కాకుండా కూడా మనం మనుషులం, మన మనుషుల మధ్య బతుకుతున్నాం, మనుషుల మధ్య పుట్టినాం, మనుషుల మధ్యనే బతుకుతున్నాం, మనుషుల మధ్యనే చచ్చిపోతాం. కాబట్టి మానవ సంబంధాలు మెరుగుపరచుకునే పనిలో భాగంగా మనం మన ఎదుటి వాళ్ళతోటి పొలైట్ గా మాట నేర్చుకోవాలి, గౌరవంగా మాట్లాడాలి, చిన్నపిల్లలను ప్రేమగా మాట్లాడాలి. ఈ మాట్లాడడం అనేది ఎక్కడైనా పనికొస్తుంది, అది బిజినెసే కాదు, ఎక్కడైనా పనికొస్తారు. మంచి వ్యక్తి మంచిగా మాట్లాడతాడు, అంత పెద్ద వ్యక్తి అయినా పర్లేదు, అంత హోదాలో ఉన్న పర్లేదు, మంచిగా పలకరిస్తారు, మంచిగా మాట్లాడు, ఇది ఇజ్ ఆల్ మనిషి తృప్తి, రైట్? ఇట్లా మనం క్యారెక్టర్ను డెవలప్ చేసుకోవాలి. ఇదంతా ఎందుకు అంటే ఒక వ్యక్తి నిర్మాణం జరగాలి. ఇవాళ వ్యక్తి నిర్మాణం జరగకుంటే ఏమవుతుంది, ఇంతటితోనే క్లోజ్ అయిపోతుంది మన జీవితం, మన దగ్గరికి ఏ అవకాశాలు రావు, వచ్చిన కూడా ఎక్కువ రోజులు ఉండవు. కాబట్టి సో లర్న్ టీచ్ డూప్లికేట్ అనేటువంటి ప్రిన్సిపల్ ద్వారా మనం లీడర్స్గా ఎదిగే అవకాశం ఉన్నది. అనునిత్యం విద్యార్థి ఉండాల్సిందే, రైట్? సో మన బిజినెస్ లో చాలా లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నది. వాళ్ళ చదువుతా ఉంటే పేజీలు పేజీలు వస్తూ ఉంటాయి. అసలు ఎంత బాగుందో, అసలు ఒక్కొక్కటి 5 నిమిషాలు 15 నిమిషాలు పడుతూ ఉంది. అన్నగారు పంపించండి, ఇవన్నీ రాస్తూ ఉంటే ఒక బుక్కే తయారవుతాయి చూడండి. ఏదో మనకు పైసలు ఎప్పుడు వస్తాయి, డబ్బులు ఎత్తాయి, ఎప్పుడు వస్తాయని ఆతృకులు చూస్తుంది తప్ప నేను నేర్చుకుందాం అనే ఆలోచన కనవడం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా, ఇప్పటికేం పెద్దగా మునిగిపోయింది లేదు, ఈ క్షణం నుంచి మనం ఎస్ నేను లీడర్గా మారుతాను, నేను మారాలి, ఎస్ నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాను ఇక్కడ నుంచి అని అనుకుంటే చాలండి. ఈ కాలం, ఈ సమయం, ఈ సెకండ్ నుంచి మీరు ఫీల్ అయిన చాలు, ఎస్ యూ విల్ బికమ్ ఏ లీడర్, యూ విల్ బికమ్ ఏ గుడ్ పర్సన్, గుడ్ క్యారెక్టరైజ్డ్ పర్సన్. సో ఇవి మనకు చాలా అవసరం. కాబట్టి మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉందాం మిత్రులారా. అదేవిధంగా మనకు బిజినెస్లో చూస్తే అద్భుతమైనటువంటి ఇన్కమ్ ఉన్నది. మనము విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మనం తీసుకుపోతున్నాం. మాక్సిమం పీపుల్ మనం ఇండియన్ గవర్నమెంట్కి మనం ట్యాక్స్ కట్టబోతున్నాం. ఇది ఒక అదృష్టం నియంగా, ఎందుకంటే మా ఎంప్లాయీస్గా మాకు చాలా మందికి ట్యాక్సేబుల్ లోపలనే ఉండిపోతుంది. ఎక్కువ మందికి ఇప్పుడు పిఆర్స్ వచ్చింది కాబట్టి కొంచెం ట్యాక్స్ కట్టే 5-6 ఏళ్ళ నుంచి మేము కడుతున్నాం అనుకోండి. చాలా మంది, మాక్సిమం 9 లక్షల మంది ఉపాధి ఎంప్లాయీస్ ఉంటాయి మన రాష్ట్రంలో. దాదాపు ఒక 6-7 లక్షల మంది ట్యాక్స్ కడుతుంటే రావచ్చు, మిగతా వాళ్ళు కడతలేరు. కానీ ఇక్కడ మనము ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళము, మనము ఎంప్లాయీస్ కాకుండా కూడా గవర్నమెంట్కు మనము ట్యాక్స్ పే చేయబోతున్నాం. చూడండి ఎంత గొప్ప సేవ చేస్తున్న సమాజానికి మన వల్ల. ఇప్పుడు మీకు, మీ కుటుంబానికి, మీరు పరిచయం చేసిన వాళ్ళకు, తర్వాత నెక్స్ట్ తరానికి గవర్నమెంట్కి, ఇంత ఇన్ని రకాలుగా మనకు ఈ బిజినెస్ ద్వారా వచ్చే డబ్బుతో లబ్ధి జరగబోతుంది. అంటే బంగారం లాంటి ఒక అవకాశం మన చేతిలో ఉన్నది. కాబట్టి దీన్ని గొప్పగా పట్టుకొని ఒక బంగారు బాతుగుడ్లాగా మంచి ఎగ్ని ఎంత పట్టుకోవాలి, ఎంత మంచి పట్టుకోవాలి, కోడిగుడ్ను మిస్ అయ్యి కింద పడి తగిలిపోతుంది. ఆ విధంగా ఈ బిజినెస్ను పట్టుకోవాలి. ఈ బిజినెస్లోకి వచ్చిన వాళ్ళతోటి అట్లే మనం ఉండాలి. పెద్ద అప్లయన్స్ తోటి, డౌన్ లైన్స్ తోటి, ఏ లైన్ అయినా, ఏ క్రాస్ లైన్ అయినా, పక్కా టీం అయినా, ఏ వాళ్ళతో అయినా అంత చక్కగా ఉండి మనం బిజినెస్ బిల్డ్ చేసుకుంటా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ బీ రెడీ, రెడీ టు లర్న్ అన్నగారు చెప్పారు. ఇంకొక మంచి విషయం, ఎందుకంటే మన ఫోన్లో ఉంటాయి మన డౌన్ లైన్ యొక్క నెంబర్లు, మర్చిపోతాం మనం ఫోన్ చేయడం. అదే బుక్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు గుర్తుకొస్తూ ఉంటాయి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏం చేసినాము, మొదటి లైన్ వాళ్ళు చాలా మనకు ఇన్కమ్ వాళ్ళ నుంచే వస్తుంది 100%. కాబట్టి సో వాళ్ళ లిస్ట్ మన చేతిలో ఉండాలి. అనుక్షణం వాళ్ళకు ఎంబ్రోడిస్తూ ఉండాలి, వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉండాలి, వాళ్ళను వీలైతే వాట్సాప్లో, వీలైతే ఫోన్, ఎట్లా వీలైతే అట్లా రోజుకు ఒకసారన్నా కనీసం ఒక్కసారన్నా
వాళ్ళకి మన ద్వారా ఒక మెసేజ్ పంపించాలి. గ్రూప్ లో మెసేజ్ పెడితే అందరికి గుంపు గుంపుగా పోతుంది, ఇండివిజువల్ పెడితే రెస్పాండ్ అవుతారు. అబ్బా సార్ నాకు ఫోన్ చేసి నన్ను మర్చిపోలేదు, మా లీడర్ మంచివాడు మంచిగా రెడీగా ఉన్నాడు, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, ఇట్లా అలర్ట్ చేయాలి వాళ్ళు అనుచరం. ఎందుకంటే నీలాగా అందరు ఉండరు, ఎస్ నీలాగంటే డ్రీమ్స్ ఎదుటి వాళ్ళకు ఉండకపోవచ్చు. సో మనం బి అలర్ట్, అనుక్షణం సిద్ధంగా ఉండాలి నేర్చుకోవడానికి అని చెప్పేసి తెలియజేస్తూ, అన్నగారు ఇవాళ ప్రెజెంటేషన్ బాగుంది, తర్వాత ఈ మీటింగ్ అయిన తర్వాత క్లిప్పింగ్స్ కొన్ని నాకు పంపియండి అన్న, చాలా బాగున్నాయి అవి, వాటి చూస్తూ మనం ప్లాన్ చెప్పచ్చు ఎవరికైనా కూడా. చాలా అద్భుతంగా తయారు చేశారన్న, గుడ్ ప్రెజెంటేషన్ అన్న, రైట్ అన్నగారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. శంకరాచార్య గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేయండి. శ్రీనివాస్ గారు, శంకరన్న ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే అన్న, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. సభాధ్యక్షులు సత్యనారాయణ గారికి, అదేవిధంగా నిజ గురువు, మీ అందరం అనుకుంటాము ఇండియన్ ఎలక్స్ కిరణ్ శ్రీనివాస్ గారు అన్నా మాకు. అంటే నేను ఎందుకు సంబోధించానంటే, ఏ టైంలో అర్ధాత్లో కూడా అన్నతో పరిచయమైన తర్వాత అది కొంతమంది సిల్లింగ్ ఉండొచ్చు, అన్నని అడగగానే ఇమీడియట్లీ క్లారిఫికేషన్ ఇస్తే నాకు రెక్టిఫై చేసుకుని నా జూనియర్స్ కూడా నేను ఇమీడియట్ దాన్ని కరెక్షన్ చేయడం జరుగుతుంది. నా అన్న సపోర్ట్ నాకు చాలా బాగుంది. ఈ రోజున సత్యనారాయణ గారు కానీ, కేదవన్న కానీ, రవీంద్రన్న కానీ పర్సనల్ మోటివేషన్ గురించి చాలా బాగా చెప్పారు. ఇక్కడన్నా మనం మారదాం, నా స్లోగన్ అనుకుంటే ఇక్కడన్నా మారండి. ఎంత చెప్పినా కూడా మన సిన్సియారిటీ ఇక్కడ అవపడుతుంది. తమ్ముళ్ళు మీరు ఓన్లీ ఎవరైతే కోర్స్ రెగ్యులర్ ఇస్తున్నా వాళ్లే హ్యాండ్ రైజ్ చేయాలంటే అసలు రొటీన్ మనం వంకరనే పోతున్నాం. అది ఒకటి మీ సిన్సియారిటీకి. ఈ రోజు ఎంత అంటే, రమేష్ అని చెప్పినట్టు చదువు అనేది అనంతము, ఇది కూడా నాలెడ్జ్ అనేది అనంతము. ఎంత నేర్చుకున్నా కూడా, ఏ అర్ధరాత్రి లెక్ చేసినా కూడా మనం దానికి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ రెండు సార్లు జూమ్ మీటింగ్ వచ్చేసి నేను నాకు అది అయిపోయింది, నాకు మొత్తం వచ్చింది ఇంతే కదంటే, మేము ఈ 1.5-2 మంత్స్ నుంచి కంపెనీ గురించి, వ్యక్తిత్వాల గురించి చాలా నేర్చుకున్నాం. దీంట్లో రోజు రోజు కొత్త కాన్సెప్ట్ చెప్తున్నారు సత్యనారాయణ గారు, దాన్ని కూలంకుషంగా శ్రీనివాస్ గారు, నిజగురు గారు చెప్తున్నారు. కాబట్టి మీరు అందరు గమనించాలి. ఇంకోటి ఆవేదన, జాయిన్ అవుతున్నారు, టీం ఉంది, ఏడీవి కొనుక్కుంటున్నారు, ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు, అప్లికేషన్ ఫార్మెట్ ఇంపుడు కానీ అతనికి, ఇక ఫార్మెట్ నింపే దగ్గర నుంచి ఈమెయిల్ దగ్గర పోయే దగ్గర నుంచి అతనికి యాడ్ చూపించేంత వరకు కూడా, ఈరోజు ఒక మిత్రుడు నన్ను 1 గంట 20 నిమిషాలు నన్ను బేజెదిన అనమాట. సోదరులారా గమనించండి, మీరు రమేష్ అని చెప్పినట్టు మీరు లీడర్లు కండి. ఎదుటి మీద మీరు రేపు పొద్దున మొదటి నుంచి చెప్తున్నారు సత్యనారాయణ గారు, ఇది నిజ కాన్సెప్ట్ స్టార్ట్ అయిన తర్వాత, ఆదాయ వనరులు స్టార్ట్ అయిన తర్వాత ఎవరికి ఎవరు దొరకరు. మీకు మీరు ఇప్పుడు లీడర్షిప్ ఇంత కాన్సెప్ట్ లో, ఇంత జూమ్ మీటింగ్ లో నెత్తి నోరు ముత్తుకొని మీకు చెప్తున్నా కూడా, మీరు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మీరే దాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఎవరు కూడా దొరకరు. ఈవెన్ నా టీమ్ లో కూడా, ముందు నుంచి చెప్తున్నాను, నేను ఇంత ఇచ్చిన టైం నేను మళ్ళీ ఫ్యూచర్ లో ఇవ్వలేను, కాబట్టి మీరు ప్రిపేర్ కాదని చెప్తున్నాము. అయినా కూడా ఏదో కొత్త జాయిన్ అయినట్టు ఫార్మెట్ నింపొచ్చు, ఆ ఫార్మెట్ నింపితే కనీసం వాళ్ళతో ఈమెయిల్ వెరిఫికేషన్ చేయించండి, దాంట్లోంచి మీరు ఇయ్యాలకు ఎంటర్ కండి, ఎట్లా చేయాలి లాగిన్ చేయాలి అది కూడా చూపించకుండా వాళ్ళే మంచిగా రేడీలు కొనుక్కొని, కానీ యువతల మీద శ్రమంత యువతల మీద దూకుతున్నారు. చిన్నపిల్లలు అయితే మనం చెవిపిండొచ్చు, కానీ మనందరం పెద్దవాళ్ళం చదువుకున్నాడు కాబట్టి ఈ పెద్దలు చెప్పిన విషయాల్ని మనం తూచే తప్పకుండా ఫాలో అయ్యి మనం కూడా అప్గ్రేడ్ లీడర్స్ గా అయ్యి మనం 10 మందికి చెప్పేటట్టు. మీరు కాన్సెప్ట్ ఎప్పుడు ఇద్దరి మీద ఆధారపడి మీరు ఇంకోళ్ళకి చెప్పాలంటే అది కూడా మా సీనియర్ ఉన్నారు, ఆయన ఫోన్ నెంబర్ తీసుకోండి చేయండి అంటే మేము ఎక్కడ ఉంటాం ఫోన్ ఎత్తాం. నా వైపు నేను చెప్తున్నా, కానీ మీరు గమనించాలి, సత్యనారాయణ చెప్పినట్టు బుక్ పెట్టినట్టు నేను మొదటి నుంచి కూడా జాయినింగ్ వాళ్ళతోటి వాళ్ళ డీటెయిల్స్, ఈమెయిల్, ఫోన్ నెంబరు, బర్త్డే, యూజర్ నేమ్ ఇవన్నీ కూడా నేను ఒక డైరీ పెట్టుకున్నాను. దాంతో నాకు వ్యక్తిగతంగా నేను కానీ నా మిస్సెస్ కానీ వాళ్ళకున్న డైరెక్ట్ లైన్స్ కోసం వాళ్ళకు నేను ఒక డైరీ పెట్టుకున్నాను. దాని తర్వాత ఎవరైతే డైరెక్ట్ జాయిన్ అయ్యారో మా కింద వాళ్ళకు నేను స్పెషల్ గ్రూప్ పెట్టాను. రేపు మార్నింగ్ డైలీ నమస్తే పెట్టడం, ఎవరైనా కొద్దిగా ఇన్కన్వీనియంట్ గా రెగ్యులారిటీ లేని వాళ్ళకి డైరెక్ట్ ఫోన్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ముందు ఇంట్లో బాగున్నారా, ఆరోగ్యం బాగుందని జనరల్ గా అడిగేసి అన్న లాస్ట్ కి చూస్తున్నా మంచి ఉంటుందని వాళ్ళకి మళ్ళీ మోటివేట్ చేయడం, ఈ రకంగా మేము చేస్తున్నాము. నా టీంలో దేవదేవులు ఇప్పటి వరకు కూడా చాలా మంది సహకరిస్తున్నారు. కొంతమంది మాత్రం నేను ముఖ్యంగా కోరుకుంది ఏడీవీలు కొనుక్కొని ఎంజాయ్ చేద్దాము అని ఉంది. ఎదుటి జాయినింగ్ వాళ్ళని మాత్రం ఎదుటి రుద్ది నీ కర్మ నువ్వు జాయిన్ చేసుకో, నువ్వు కాన్సెప్ట్, నువ్వు ఫార్మెట్ నింపుకోనట్టు తయారు చేస్తున్నారు. మీ చేతులకి దండం పెడుతున్నా, ఈ మాత్రం ఈ విషయాలు చేయకండి. సత్యనారాయణ మేము చాలా ఒక గాజు గ్లాస్ గా మేము అన్నం ట్రీట్ చేస్తున్నాం. వారికి దగ్గర దగ్గర 10-15 వేల టీం ఉన్నది,
వారికి అది కాకుండా ఎవ్రీ అప్డేట్ కంపెనీ నుంచి సైట్ తీసుకొని మనకి అప్డేట్ చేస్తారు. వాళ్ళకి అన్నెసరిగా మీకు రిస్క్ చేయద్దు. దాని తర్వాత మీ అప్లైనా సడన్ డైరెక్ట్ అప్లైనా అడగండి, లేకపోతే ఆయన పైన సూపీరియర్ అప్లైనా అడగండి. డైరెక్ట్ గా సత్యనారాయణ గారికి ఎందుకు ఫోన్ చేస్తున్నారు? అసలు ఫోన్ నెంబర్ ఇవ్వటం కూడా తప్పే. కనీసం ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండా టీం బిల్డప్ చేసుకుని మీ లీడర్ నాకు 500 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు చెప్పుకోవడం కూడా అది ఇన్సల్ట్ విషయం. అది మీరు ఇది గమనించాలి. అదొకటి, క్వశ్చన్ అవర్ అనే గ్రూప్ పెట్టినాం, ఆ గ్రూప్ లో అన్యాకంఠ మురికి కూపం అయిపోయింది. అది ఈ రోజు అన్నగారు పర్మిషన్ ఇచ్చారు, నేను ఈ రోజు మీరు రిట్రీవ్ కానీ లేకపోతే మార్నింగ్ నుంచి అందరినీ నేను నిర్దాక్షిణ్యంగా అందరిని రిమూవ్ చేసేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం మీ అప్లైనర్ చెప్పండి. మీ అప్లైనరే అది కూడా ఆయన 500 టీం ఉన్నతనే మాకు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, మేము ఆన్సర్ ఇస్తారు. లేకపోతే మీకు ఆ పైన ఉన్న అప్లైనర్ని మీరు పాస్ ఆన్ చేయండి, అతని దగ్గర నుంచి ఆన్సర్ తీసుకోండి. కానీ ఉట్టిగా ఏదో చిట్చాటికి వస్తున్నాం పోతున్నాం అని చెప్పేసి మీరు రావద్దు. మీరు ఈ విషయంలో మాత్రం ఎవరు కూడా అనిదా భావించవద్దు. ఈ దీన్ని సహకరించాలని చెప్పేసి మీరు అప్కమింగ్ లీడర్స్ కావాలి, మీరు మంచి ఆదాయం తీసుకోవాలని మా అందరి కోరిక. సత్యనారాయణ గారు మీరు తపన పడుతున్నారు, సత్యనారాయణ గారు ఆ తపనని మనం మిస్యూజ్ చేసుకోకుండా వారిని హట్ చేయకుండా కనీస మర్యాదగా మనం బిహేవ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంతకంటే మనం ఎక్కువ చెప్పలేము, ఎక్కువ చెప్పించుకోవద్దు. మనం కూడా మీ దాంట్లో నేను కూడా ఒక సభ్యుడినే, కానీ మనం ప్రైవేటు మన పర్సనల్ వేరు, బిజినెస్ వేరు. దిస్ ఇస్ బిజినెస్ అండ్ ఇది ఒక స్మార్ట్ వర్క్. మనం ఒక వస్తువు ఒక బుక్ మనం బైండింగ్ చేయ ఒక గంట మనం చేయగలిగితే 10 మందితో తయారు, మన ఒక్కళ్ళు చేస్తే ఒకటే బైండింగ్ అవుతుంది. 10 పుస్తకాలు 10 మందితో చేపిస్తే మనకి ఆ 10 మంది ద్వారా వచ్చే ఇన్కమ్ స్మార్ట్ ఇన్కమ్ అనమాట. మీరు అట్ట తయారు కానీ తప్ప ఏదో వస్తుంది పోతుంది అనేటట్టు ఉంటుంది. ప్యూర్లీ బిజినెస్ ఇది. లక్ష రూపాయలు పెట్టే బిజినెస్ కాదు ఇది. 11-9 రూపాయలు పెట్టినా కూడా ఇది బిజినెస్. లక్ష రూపాయలు పెట్టే బిజినెస్ కంటే లక్షల రెట్లు ఈ బిజినెస్. 11-9 రూపాయలు పెట్టుబడి పెట్టి దాంట్లో బిజినెస్ మనం డబ్బులు ఆదాయం తీసుకోగలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ఇది గమనించండి, మమ్మల్ని అంటే లీడర్స్ ని ఫాలో అవ్వండి. మీరు అప్కమింగ్ లీడర్ కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అన్న ఈ అవకాశం ఇచ్చినందుకు. రమేష్ అన్న ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. రమేష్ అన్న గారు వరంగల్, ప్లీజ్ అన్న అన్మ్యూట్ చేసుకోండి. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు కొత్త కోణంలో మన యొక్క జూమ్ మీటింగ్ అనేది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అందరూ కూడా ఏంటంటే ఆ ప్రస్తుతాలు స్టార్ట్ అయినట్టు అందరూ మనకు ఆల్రెడీ డిస్టర్బెన్స్ వస్తుంది, గుర్రం అంటుంది, సౌండ్ చూసుకో. రవీంద్ర చాలా చక్కగా మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్ లోపల మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్ లోపల మనం చెప్పుకోవాల్సినటువంటి విషయంలో ఏంటంటే మన సత్యనారాయణ సార్ చెప్పినట్టుగా నమ్మకం అనేది చెప్పిండు. నమ్మకం అనేది ఇక నమ్మకం పోవడం అనేది ఏం లేదు. ఎందుకంటే అనుమానం కనుక ఇంకా అనుమాన పడేటువంటి ఏంటంటే ఐశ్వర్యరాయని చేసుకున్నా కూడా విడిపోయిన అభిషేకం బచ్చన్ లెక్కలే అయిపోతుంది పరిస్థితి. సో మనము మనకు తృప్తి అనేది ఒకటి ఉండాలి, నమ్మకం అనేది ఒకటి ఉండాలి, కాన్ఫిడెన్స్ అనేది ఒకటి ఉండాలి. ఇది ఉన్నప్పుడు మాత్రమే మనము ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ఫస్ట్ పాయింట్. మళ్ళీ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు సత్యనారాయణ సార్ అంత ఆవేదనగా చెప్పినటువంటి విషయాన్ని గమనిస్తే ఇంత జూమ్ ఫోరాన్ని పెట్టి చేసిండ్రు. ఒక్కసారి ఆసారి పక్కకు కనుక తప్పుకుంటే మనకున్నటువంటి దాంట్లో మళ్ళీ కంపెనీ ఎక్కడో లండన్ లో ఉన్నటువంటి కంపెనీకి మనకు మధ్యలో ఉన్నది ఎవ్వరూ లేరు. కృష్ణమూర్తి సార్ ఒకడు ఉన్నాడు కానీ మనకి ఎక్కడ కూడా టచ్ లో లేడు. మనకి ఎలాంటి సందేహాలు కానీ ఏమైనా చేయాలన్నా కూడా లేదు. ఎందుకంటే ఆయన పొజిషన్ అట్లాంటిది. ఇప్పుడు మన గురించి మన శ్రమ కూర్చి ఇంత ఇదిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ మనకి ఇక్కడ ఏంటంటే ఒక ఆది గురువు లెక్క మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. సబ్జెక్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇన్ ద సేమ్ టైం మీకు ఏదైనా డౌట్స్ వచ్చింది ఉంటే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ద్వారా మీకు కానీ ఉంటే వాళ్ళ ద్వారా పోవాలి తప్ప ఇంతకుముందు సారు వ్యక్తిగతంగా వ్యక్తీకరించినట్టుగా డిస్టర్బెన్స్ గా ఆయన హట్టుప్పు చేసే విధంగా ఉండద్దు అని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం. ఇన్ ద సేమ్ టైము ఇప్పుడు అన్నగారు అన్నట్టుగా ఫిల్టర్ చేసేటువంటి క్రమం లోపల ఈ జూమ్ ఫోరాన్ని కూడా చాలా మంది సహకరించింది కాబట్టి వారితో పాటుగా అంటే లీడర్స్ తో పాటుగా వారికి కూడా ఎందుకంటే ఆ అమౌంట్ పే చేసి మరీ వచ్చిండ్రు అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ గా డెవలప్ కావాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి విత్ పర్మిషన్ ఆఫ్ సత్యనారాయణ గారు మనం అదొక విషయం కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకటి ఏంటంటే ఎక్కడైనా సరే ఎంత అద్భుతమైన కూడా ఇప్పుడు వెలుగున్న కూడా నీడ ఉంటది అన్నట్టుగా కొంత
మనకి ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంటది, అది సహజం. అది సో దీన్ని మనము కొంచెం ఇదిగా తీసుకోవాల్సిన అవసరం లేకుండా స్కిప్ చేసుకొని మనం అంత పాజిటివ్ గానే వెళ్ళిపోతున్నాం కూడా. మిగతా ఏమన్నా ఉన్నా కూడా మనం ఏం లేదు కొట్టగా ఏం లేదు, సింపుల్ గా సమాధాన దండపాయ లెక్క సింపుల్ గా వాళ్ళను టెర్మినేట్ చేసేసి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ని రిస్ట్రిక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అందరం మన అద్భుతంగా చేసేటువంటి దాంట్లో ఇటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది అనేది ఈ మన ఈ వేదిక పరంగా చెప్తున్నాము. మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మన రమణ చెప్పినట్టు కానీ శంకర్ చెప్పినట్టు కానీ ఎవరికి వాళ్ళు పర్ఫెక్ట్ గా అన్ని తెలుసుకొని అన్ని చేసుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్. తర్వాత టైం లోపల ఎవ్వరు ఎవరికి చెప్పేటువంటి విషయం లేదు కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా లీడర్స్ కాబట్టి మీరు ఇప్పుడు మీ బాధ్యత ఏంటంటే తెలిసి ఉండడమే కాదు, మీరు కొత్త వాళ్ళని ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాళ్ళకు మీరు చెప్పగలిగినప్పుడే మీరు అప్పుడు లీడర్గా పరిగణించబడతారు. మీ కింద 500 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు అంటే అది మన గొప్పతనం కాదండి. ఎందుకంటున్నాం అంటే మన కింద ఒక మంచి అద్భుతమైన లీడర్ రావచ్చు, అతని ద్వారా టీం రావచ్చు, వచ్చినంత మాత్రం మన గ్రేట్నెస్ కాదు అది. ఎందుకు అంటే మన గ్రేట్నెస్ ఎక్కడ ఉంటుంది, మనం గొప్ప లీడర్లు ఎప్పుడు అంటే మనము స్వతహాగా ఎంతమంది చేసినామో గది గొప్పతనం. కిందోడు చేసుకుంటా పోతే మనం గొప్ప దెబ్బలు తరచుకోవడం అసలే కాదు. కాబట్టి ఇందులోపల ఉన్నటువంటి ఎవరైతే లీడర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని గుర్తించి మనకు ఎంతమంది ఉన్నారో ఉన్నటువంటి వాళ్ళకి ఏం సర్వీస్ ఇస్తున్నాం, ఇన్ ద సేమ్ టైం ఇచ్చేటువంటి సర్వీస్ ప్రకారంగా వాళ్ళకు మిగిలి వాళ్ళకి ఏదైనా సందేహాలు వస్తే ఒక కుటుంబానికి తండ్రిలాగా మన ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది, దాని కిందికి షేర్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. సో ఇవన్నీ కనుక మనం కనుక ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరం కూడా మనం ఫాలో చేయగలిగితే మన సత్యనారాయణ సార్ చెప్పినట్టు కానీ మనం మిగతా లీడర్స్ చెప్పినట్టు కానీ ఇది మనం అందరం కూడా ఏంటంటే ఒక అద్భుతంగా నిర్మించుకున్నటువంటి ఒక ఇది కాబట్టి దీని లోపల అందరూ కూడా సక్సెస్ కావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క జూమ్ ఫోరాన్ని ఇన్ని శ్రమలు కోర్చి మరి ఇన్ని హావభావాలు దెబ్బతిన్నా కూడా దాన్ని దిగమింపుకొని చేస్తున్నాం కాబట్టి ఈ దీని అంతటికి కూడా ఇప్పటికైనా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సత్యనారాయణ సార్కు మన శంకర్ అన్నకు మిగతా కిరణ్ సింగ్ అన్నకు రవీంద్ర అన్నకు అందరికి కోరుకుంటున్నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న గారు. ప్రభుదాస్ గారు ఒకసారి ప్రభుదాస్ ఇవ్వండి నెక్స్ట్. ఓకే ప్రభుదాస్ గారు, ప్రభుదాస్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ప్రభుదాస్ గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ప్లీజ్ అన్మ్యూట్. అన్న గారు నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ భయ్యా, చెప్పండి. మంచి మంచి వార్తలు మంచి మంచి ఇస్తున్నారు, చాలా బాగుంది. మోటివేషన్ అన్నగారు, మరి ఇది మేము ఏం చేస్తున్నామంటే మేము కూడా రిజిస్ట్రేషన్ పెట్టినాం సార్. ఒక ఇద్దరికి జాబ్ ఇచ్చి ఒక 2 కంప్యూటర్లు ఇచ్చేసి 2 మొబైల్లు ఇచ్చేసి అతన్ని ఆల్రెడీ రోజు మోటివేషన్ వాళ్ళని ఫోన్ చెప్పి మాట్లాడిస్తున్నాం సార్. నా టీమ్ భవిష్యత్తులో కూడా అందరి ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. మేమైతే ఇద్దరు పిల్లలు పెట్టిన జాబ్ సపరేట్ గా వాళ్ళకి లేకుండా మంచి థాట్ ఇచ్చారన్న. నేను కూడా ఒక ఇద్దరు రిసెప్షన్ మీరు ఇచ్చిన ఈ సలహాతోటి కంపెనీ లాంచ్ అయిన తర్వాత ఒక ఇద్దరు రిసెప్షన్ సత్తన్న ఒక 5 గురిని నేను కనీసం ఒక ఇద్దరు పెట్టిన పరిస్థితికి ఉన్నది పరిస్థితి చాలా బాగుంది నిజంగా. డైరెక్ట్ గా 400 మంది ఉన్నారు కదా కేవీసీ అయిన వాళ్ళు. వా వా, అట్లా ఖచ్చితంగా అవసరం, అందుకే పెట్టేసిన సూపర్ ఐడియా. ఇగో ఒక అంటే చేసేవాడికి ఒక లక్ష్యం కనపడుతుంది, వద్దనుకునే వాడికి ఆలోచించే వాడికి వంకలు కనబడతాయి. చూడండి ప్రభుదాస్ గారి థాట్ ప్రాసెస్ ఎట్లున్నదో, ఒక ఇద్దరికి ఉద్యోగం ఇస్తూ వారితో తన పని చేయించుకొని కోట్లు సంపాదించుకునే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇన్నోవేషన్ అంటే ఇది, ఇట్లా ఉండాలి మిత్రులారా. ప్లాన్ చేసుకోండి ప్లీజ్, నేను దీన్ని అడాప్ట్ చేసుకుంటాను. లెవెల్ వాళ్ళ కోసం కూడా ఒక అవుట్డోర్ యూనిట్ సూపర్ లెవెల్ వాళ్ళు కూడా ఆడు చూస్తున్నారు అవుట్డోర్ అన్న. నెక్స్ట్ నేమ్ చెప్పండి, నెమలకొండ గారు కానీ ఇంకెవరన్నా. రాంబాబు జాలైఫ్ 1 మినిట్ ఓన్లీ. రాంబాబు జాలైఫ్
ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. రాంబాబు గారు అంతే తెలిసినప్పుడు వచ్చింది సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ ఖడేన్ శ్రీనివాసరావు గారికి, శ్రీపతి సత్యనారాయణ గారికి వెరీ గుడ్ ఈవినింగ్. నాకు ఒక చిన్న క్వశ్చన్ సార్, డౌట్ క్లియర్ చేస్తాను సార్. ప్లీజ్ ప్లీజ్ అడగండి 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 సార్. ఇప్పుడు మన ఏడీబీ ప్యాక్ తీసుకున్న వాళ్ళు టీమ్ చేసుకోలేదు సార్, డౌన్ లోకల్ కూడా. వాళ్ళకి ఏడీబీ ప్యాక్ తీసుకున్న వాళ్ళకి అమౌంట్ రావాలంటే 3 కానీ 5 మెంబర్స్ జాయినింగ్ కావాలని అరుణ్ సార్ మన మీటింగ్ లో అంటే ఇంటర్నేషనల్ మీటింగ్ లో నిజమేనా సార్? సత్తన డైరెక్ట్ టీమ్ చేసుకున్న వాళ్ళు ప్యాకేజ్ చేసుకున్నారు సార్. ఇప్పుడు 100 మెంబర్స్ ప్యాకేజ్ చేసుకున్న టీమ్ డౌన్ ఉన్నారు. టీమ్ ఉండాలని చెప్పాడా కరు సార్? అరు సార్, అరుణ్ సార్ అని నిన్న ఒక జూమ్ లో ఏరే జూమ్ లో ఎన్న సార్ అది ఉండదా లేదా సార్ కనుక్కుందాని కన్ఫర్మ్ కోసం ఒక్కసారి చెక్ చేసుకోండి ప్లీజ్. శ్రీనివాసరావు సార్ చెప్పండి. సత్తన్న మైక్ క్లియర్ గా లేదు. రాంబాబు గారు వాస్తవానికి అన్కండిషనల్ ప్లాన్ ప్రపంచంలో ఉన్నది ఒకటి అంటే మన జాలెఫ్ స్టైల్. ఇక మళ్ళా రెండో థాట్ పెట్టద్దు, ఆ మనసులోకి ఆలోచన కూడా రానియద్దు. సెకండ్ థాట్, సెకండ్ కండి అన్కండిషనల్ ప్లాన్ ప్రపంచంలో ఉంది ఒకటి అంటే మనది ఒక జాలెఫ్షల్ ఒకటే. మీరు జాయిన్ అయ్యి మీరు చూసుకోండి 7200 ఇస్తా అన్నది, అది మొదటి నెల సర్వీస్ ఛార్జ్ అనుకుంటారా? కంపెనీ మీకు ఒక ఎంప్లాయ్మెంట్ ఏది ఒక డీలర్షిప్ అవడానికి కోసం మొదటి నెల €30 కడిగేసుకుంటుంది. నెక్స్ట్ మంత్ నుంచి ఆ డీలర్షిప్ ని సద్వినియోగం చేసుకుని ఆదాయం తీసుకుంటేనే €48 కట్ చేస్తుంది, లేకపోతే జీవితకాలం మిమ్మల్ని టచ్ చేయదు కంపెనీ. కంపెనీ ప్లానే విజన్ అది. ఏమిటిది, మీరు జాయిన్ అయ్యారు మీరు వర్క్ చేసుకుంటున్నారు అంటే మీది మీరు పని చేసుకోండి, 7200 తీసుకోండి. నెక్స్ట్ మొదటి నెల మాత్రం మీకు €30 దేనికోసం అంటే మీకు ఒక డీలర్షిప్ ఇవ్వడానికి కోసం మీకు ఆ పేమెంట్ తీసుకుంటుంది, అది యువర్ విష్. కాబట్టి మొదటి నెల తీసుకొని డీలర్షిప్ ఇవ్వడం ద్వారా మీరు డెవలప్ చేసుకుంటారా టీమును, దానితో ఉపాధి పొందుతారా అని అడుగుతుంది కంపెనీ. నాకు ఏమద్దు అంటే 2 నెలల నుంచి మిమ్మల్ని టచ్ కూడా చేయదు. అది మీకు ఏడీవీ ప్యాకేజీలు ఉన్నాయా మీకు ఏమున్నాయి అనేది కంపెనీకి సంబంధం లేదు. అది ఇహా కంపెనీకి మీరు ద్వారా మీరు ఏడీవీ ప్యాకేజీలు అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ద్వారా తీసుకున్నారు, వాళ్ళు చూస్తారు మీకు అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఇస్తుంది. జాలెక్షల్ కంపెనీకి ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన ఇన్కమ్కు దేనికి సంబంధం లేదు. కాబట్టి అన్కండిషనల్ ఆ కండిషన్స్ ఏమీ ఉండవు సార్. రైట్ సార్. ఓకే సార్, ఇంకొక చిన్న డౌట్ సార్. ఆ ఏడీబీ ప్యాకేజ్ డౌట్ ఏంటంటే సార్, కింద అందరికి హీరోలు ఇస్తారు కదా జాలైపుల్లు, ఈ ప్యాకేజ్ తీసిన వాళ్ళకి ఈ రోజు ఇవ్వట్లేదు, వాళ్ళ పేమెంట్ ఎలా పడింది అని అడుగుతున్నారు సార్ వాలెట్ లో. అది ఫస్ట్ ప్లాన్ లో ఉంది సార్, కంపెనీ చెప్పింది, ముందే చెప్పింది కంపెనీ వారి మీద ఏడీబీ ప్యాకేజీలకు. అది జాలైఫ్ స్టైల్ కు సంబంధం లేకుండా అడ్వర్టైజ్మెంట్ కంపెనీ, జాలైఫ్ స్టైల్ కంపెనీ వేరు, ఏడీబీ ప్యాకేజ్ ఇచ్చే కంపెనీ వేరు. ఏడీవీ ప్యాకేజ్ ఇచ్చే కంపెనీ వేరే కాబట్టి ఏడీవీ ప్యాకేజీల మీద మీకు యూరోస్ కనిపించవు. అది ఇహా కంపెనీ ద్వారా, ఇహా కంపెనీ పార్ట్నర్ అయిన ఏడీవీ అడ్వర్టైజ్మెంట్ పార్ట్నర్ కంపెనీ ద్వారా మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది కేవైసీ చేయించి. కాబట్టి అవి ఇహా కంపెనీ ద్వారా మీకు యాడ్ అవుతాయి, జాలెక్షల్ ద్వారా కావు. మీకు ఇవాళ ఇప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుని యాడ్ చూస్తున్నారో ఇది ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ 1 వీక్ లో కంప్లీట్ అయిపోయి ఒరిజినల్ వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు మీ ఏడీవీ ప్యాకేజ్ ద్వారా అయిన వాళ్ళు యాడ్ అవుతూ జాలైఫ్ ద్వారా డైరెక్ట్ రెఫర్ చేసిన వాళ్ళు కూడా అక్కడ సింక్ అనేది అవుతారు. కాబట్టి అక్కడ జాలైఫ్ స్టైల్ సంబంధం లేదు కాబట్టి అక్కడ కనిపించారు మీకు. అది ఇయా సంబంధం, అడ్వర్టైజ్మెంట్ కంపెనీకి సంబంధం. రైట్ ఓకే సార్. డోట్ లో వాలెట్ లో పడిపోద్ది, కమిషన్ వాలెట్ లో వస్తుంది మొత్తం. yes 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 right అంతే కదా. ఓకే రైట్, థాంక్యూ మిత్రమా. అన్న నెక్స్ట్ ఎవరికి వాలి సార్? ఓకే లాస్ట్ టైం ఫైనల్ ఇంకోరు ఉన్నారు, నాగరాజు. నీ టీమ్ తరఫున ఏమైనా డౌట్ ఉంటే కింగ్ నాగరాజు ఆయనే చేసి మైక్ ఇస్తాను, మాట్లాడచ్చు. కింగ్ నాగరాజు, నీ టీమ్ తరఫున మాట్లాడవాళ్ళు ఉంటే నువ్వు అన్మ్యూట్ చేసుకొని. ఓకే, నువ్వు మాట్లాడు యువర్ సెల్ఫ్. నాగరాజు గారు మీరు మాట్లాడండి, మీరు ఎవరికి ఇస్తారో ఒకరికి ఇవ్వండి. థాంక్యూ సార్. మళ్ళీ చాలా అద్భుతంగా ఈరోజు మన సత్యనారాయణ గారు చెప్పినటువంటి ఈ కాన్సెప్ట్ చాలా చాలా అద్భుతంగా నచ్చింది నాకు. ఇవాళ
ఎందుకంటే ఆ ఐదు కంపెనీల గురించి చాలా రోజులు అవుతుంది చెప్పకుండా. ఇవాళ మళ్ళీ అందరిని మేల్కొల్పినట్టుగా ఉంది ఈ రోజు మళ్ళీ ఆ విధంగా చెప్పాడు. చాలా చాలా ధన్యవాదాలు సార్కి. ఇంకో విషయం ఏంటంటే రవీందర్ సార్ కానీ ఇంకా కేడం సార్ అండ్ మన శంకరన్న గారు చెప్పిన విధంగా లీడర్స్ మాత్రమే కాదండి, వాళ్ళను లీడర్స్గా మాత్రమే ఎదగకుండా ఎదగమనండి కాదంటలేము, కానీ దాంట్లో ఒక టెక్నాలజీ పరంగా ఉంది కాబట్టి ఈ టెక్నాలజీతో పాటు ఎదగమని చెప్పి నాకు సలహా ఇందులో. ఎందుకంటే ఒకరికి అది ఎలా ఓపెన్ చేయాలనో తెలుసలేదు, పెద్ద పెద్ద లీడర్స్ కాబట్టి వాళ్లకు కొంత ఆ అవగాహన వచ్చేంత వరకు కొంత వాళ్ళకు నేర్పించే ప్రయత్నం మనం చేద్దాం. ఇది ఒక నా సందర్భం. అండ్ ప్రతి ఒక్కరు ఇందులోకి వచ్చి ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా మారతారని చెప్పేసి అందరి ఈ దృఢ సంకల్పంతో ఒక అరగంట సమయాన్ని కేటాయించి ఈ యాడ్స్ చూసినంత మాత్రాన మనము ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా దీంట్లో ఎదగడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మన ఈ వాట్సాప్ గ్రూప్ గురించి ఇందాక మాట్లాడారు ఆయన, యోగా విషయాలు పెట్టడంతో వెంటనే రిమూవ్ చేసేసే నేనే ఆయనను. కాబట్టి దీన్ని ప్రక్షాళన చేసే ప్రోగ్రాం ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. దీంట్లో ఎవరిని కూడా క్షమించేదే లేదు. శంకరన్న అన్నట్టుగా దీన్ని ఎవరిని తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, ఒక ప్రణాళిక బద్ధంగా మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఈరోజు ఎలాంటి నా తరఫు నుంచి ఎలాంటి క్వశ్చన్స్ కానీ ఏవి లేవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్ రైట్ నాగరాజు, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీనివాస్ గారు. అన్నగారు, ఇప్పుడు ఉన్న 358 మందిలో కంపల్సరీ ఇంపార్టెంట్గా సార్ ఇది అవసరం ఉంది అనుకున్న వాళ్ళను ఒకసారి ఐడెంటిఫై చేయమని చెప్పండి. అందులో మ్యాక్సిమం ఒక 5 మెంబర్స్కు నేను చూజ్ చేస్తాను, వారికి ఇద్దాం. ఓకే. ఇంకొకటి సార్ నేను మర్చిపోయాను, చెప్పమంటారా? చెప్పు తొందరగా. అయితే అక్కడ టెక్నికల్గా మన జూమ్లో చాలా మంది వీడియోలు ఆన్ చేసి పెట్టారు, నాకు ఈరోజు కోస్ట్ ఇవ్వలేదు కాబట్టి నేను దాన్ని ఏం చేయలేకపోయాను. ఈ కోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా దీన్ని టెక్నికల్గా నేర్చుకొని వాళ్ళు వీడియోలు కానీ ఆడియోలు కానీ అవి అటువంటివి ఏమైనా ఉంటే వాటిని అన్ని తొలగించి అవన్నీ లాక్ చేయండి. ఓకే ఓకే రైట్, తప్పకుండా. ఇక శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరొకసారి జెన్యున్గా 100% ఇది నేను అడగాలనుకున్నది కంపల్సరీ, ఎవరికి ఇబ్బంది పెట్టదనుకుని అడగాలనుకునే వాళ్ళు మాత్రం ఎంట్రీ చేయండి. ఒక 3-5 మినిట్స్ ఇస్తాం అన్న, వాళ్ళ ప్రశ్న విని అందులో జెన్యునిటీ ఉంటేనే దాని కంటిన్యూషన్ ఉంటుంది, లేకపోతే వాళ్ళకు మ్యూట్ అయిపోతుంది. వాళ్ళ ప్రశ్న ఇంటాము, వాళ్ళతోటి చర్చ ఉండదు, ప్రశ్న ఇంటాము, అది జెన్యునిటీ ఉంటేనే జవాబు చెప్తాం, లేకపోతే తీసేస్తాం అంతే. ఇందులో శ్రీకాంత్ రాజుకి ఒకసారి ఇవ్వండి. శ్రీకాంత్ రాజు గారు, ప్లీజ్ అడ్మిట్ యువర్ సెల్ఫ్. శ్రీకాంత్ రాజు గారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ అది మనము ఇమెయిల్ నుంచి కూడా పెట్టాము, అంటే మీకు క్వశ్చన్ నేను చెప్పాను కదా సార్ మొన్నటి, మీరు ఇప్పుడు అడగండి సార్. సార్ అయితే మేము జా లైఫ్ లో లాగిన్ కావాలి అవుతున్నాం సార్, అయినప్పుడు ఈ హాల్ కూడా లాగిన్ అయినాం సార్ కొత్త దాంట్లో ప్రజెంట్. ఇప్పుడు పాస్వర్డ్ మర్చిపోయాడు సార్, రెండిట్లలో లాగిన్ అయ్యిండు అయిపోయింది, ఇప్పుడు పాస్వర్డ్ మర్చిపోయాడు, పరిగెట్టు కొట్టాడు సార్. పరిగెట్టు కొడితే కొత్త పాస్వర్డ్ వచ్చింది, జా లైఫ్ లో లాగిన్ అవుతుంది, ఈ హాలో లాగిన్ అవుతలేదు సార్. అంతేనా శ్రీకాంత్ రాజు? అంతే కదా. అవును సార్, అదే ఈమెయిల్ మెయిల్ నుంచి కూడా పెట్టాను సార్. అవును సార్, చెప్పారు కదా, ఇంతే కదా క్వశ్చన్, ఇదేనా క్వశ్చన్? అవును సార్. రైట్, మ్యూట్ చేస్తున్నా, మీరు ఆన్సర్ వినండి అంతే. శ్రీకాంత్ రాజు
మీరు జా లైఫ్ స్టైల్లో పరిగెట్ కొట్టారు, జా లైఫ్ స్టైల్కు పరిగెట్ పాస్వర్డ్ వచ్చింది, దాంతో జా లైఫ్ స్టైల్లో లాగిన్ అవుతున్నారు. ఓకే, ఈగహాలో లాగిన్కు మాత్రం నేను ఒక మూడు రకాల ఆప్షన్స్ ఆల్రెడీ చెప్పాను మీకు. బేసిక్గా ఫస్ట్ ఈహాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు, జా లైఫ్లో జాయిన్ అయిన తర్వాత ఈహాలో మొదటిసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ ఉంటుందో ఆ పాస్వర్డ్తో మాత్రమే లాగిన్ అయితే లాగిన్ అవుతుంది. ఇప్పుడు మార్చుకున్నది మీరు జా లైఫ్ స్టైల్కు ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా మార్చుకున్నది, జా లైఫ్ స్టైల్ వర్త్ మాత్రమే వర్తిస్తుంది. ఈహా కంపెనీ, జా లైఫ్ స్టైల్ రెండు కంపెనీలు వేరు వేరు కాబట్టి మీరు జా లైఫ్ స్టైల్లో ఎన్నిసార్లైనా మార్చుకోండి, ఎన్నిసార్లైనా ఫర్గెట్ రిక్టిఫై వస్తుంది. వాస్తవానికి అది కూడా సమంజసం కాదు, వన్ ఆర్ టూ టైమ్సే మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఊకే ఒక దాన్ని ఫర్గెట్ కొట్టే మర్చం కూడా చేసాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈహాకి వచ్చేసి, ఈహాలో ప్రస్తుతానికి ఫర్గెట్ పాస్వర్డ్ కొంచెము ఇబ్బందికరంగా ఉందంటే రావడం లేదు. వాస్తవానికి నిన్న వచ్చింది, మళ్ళీ ఈరోజు రావడం లేదు. టెక్నికల్గా ఏదో ఇబ్బంది అవుతుంది, అప్డేట్ జరుగుతూ ఉంది కాబట్టి. నెక్స్ట్ మీకు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఇంతవరకు మనకు ఈహా కంపెనీకి రెండు నుంచి నాలుగు సర్వర్లు ఉండేవి, నిన్నటి అప్డేట్ చేసి ఇంకొక రెండు సర్వర్లను యాడ్ చేశారు. అంటే కంపెనీకి ఆ ఫ్లోటింగ్ తట్టుకోవడానికి, ఇప్పుడున్న ఫ్లోటింగే ఇంత హెవీగా వస్తే రేపు వితిన్ పేఅవుట్ ఇచ్చేటప్పుడు మనకి ఎంత ఫ్లోటింగ్ వస్తుందో అనేది ఎక్స్పెక్టేషన్తో ముందుగా జాగ్రత్త పడుతూ సిక్స్ సర్వర్స్కు అప్గ్రేడ్ అయ్యారు మన ఈహా కంపెనీ వాళ్ళు. ఆ కంపెనీ ఆ పనులలో ఇబ్బంది కొంత రావడం వల్ల అయింది. కాకపోతే వాస్తవానికి 99% అందరి రిజిస్ట్రేషన్ అయిపోతూ ఉన్నాయి, అందరు చూస్తూ ఉన్నారు. మూడు రకాలుగా ప్రయత్నం చేయండి అని చెప్పేసి మన గ్రూప్ ద్వారా మీకు అందరికి ఇవ్వడం జరిగింది. ఫర్గెట్ పాస్వర్డ్ పనిచేయని పక్షంలో మీరు ఈహాకు ఏదైతే రిక్వెస్ట్ పెట్టాలో ఆ ఈహాకు కాకుండా డైరెక్ట్ జా లైఫ్ స్టైల్ కూడా మీరు పెట్టచ్చు. ఈహాలో రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు, అదే లాగిన్ కాని వాళ్ళు, లాగిన్ కాకపోతే వాస్తవానికి ఈహాకు సంబంధించిన కూడా సపరేట్ ఒకటి మనకి ఈమెయిల్ కూడా ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా మీకు పెట్టచ్చు. కానీ ఒక్కసారి ఈహాలో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి మాత్రమే అది పనిచేస్తుంది. అంటే మరోసారి ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యి ఒక్కరోజు కనీసం యాడ్ చూసినా మీకు అది వర్క్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ముందుగా ఇప్పటివరకే లాగిన్ కాని వాళ్ళు అయితే జా లైఫ్ స్టైల్ సపోర్ట్కు మాత్రమే మేము సో అండ్ సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం, ఈహాలోకి కావడం లేదు, ప్లీజ్ రెక్టిఫై చేయండి మాకు అని చెప్పేసి మీరు మీ పూర్తి వివరాలు, నేను ఆల్రెడీ మొన్ననే ప్లాన్ కూడా దానికి సంబంధించిన ఫార్మాట్ కూడా ఇచ్చాను మన గ్రూప్లో, ఆ ఫార్మాట్ ప్రకారం మీరు ఈహాకు పెట్టండి. మీకు మ్యాక్సిమం 24 hours to 48 hours రెక్టిఫై అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రయల్ ప్రాక్టడే కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఆ రెక్టిఫై చేసుకోవడానికి మీ ఉన్న పరిధిలో మీరు ప్రయత్నం చేసి చివరి ప్రయత్నంగా జా లైఫ్ స్టైల్ సపోర్ట్కు మెయిల్ పెట్టాలని కోరుతూ థ్యాంక్ యూ శ్రీకాంత్ రాజు గారు. నెక్స్ట్ అన్న సెలెక్ట్ చేయండి. ఓకే, ఇందులో ఎవరు మన పేరు మీకు ఐడియా ఉన్న వాళ్ళు ఉంటే చెప్పండి. ప్రసాద్ గారికి ఇద్దామా? కేవీ ప్రసాద్. కేవీ ప్రసాద్, ఓకే. ప్రసాద్ గారు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. హలో, చెప్పండి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు చెప్పండి. వాయిస్ క్లియర్ గా లేదు, వాయిస్ క్లియర్ గా లేదు ప్రసాద్ గారు. ప్రసాద్ గారు మీరు మాట్లాడేది వినబడట్లేదు. మీడియం చేయండి. మీడియం వేరే వాళ్ళకి. ఓకే, హలో హలో, వేరే వాళ్ళకి. ఓకే, మ్యూట్ కావట్లేదు అన్న గారు, ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి దామోదర్ రెడ్డి గారు, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. దామోదర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ రెడ్డి గారు, చెప్పండి. హలో, చెప్పండి సార్. ఇది సార్, నాతో రెండు డౌట్స్ ఉన్నాయి సార్. అడగండి. హలో, అడగండి సార్. జా లైఫ్ లో ఒక క్యాండిడేట్ నా కింద అండర్లో ఒక జా లైఫ్, ఓకే, జా లైఫ్ గ్రీన్ కలర్ అన్ని కేవైసీ కంప్లీట్ అయిపోయినాయి సార్. బట్ కానీ ఈ హాల్ ఓపెన్ అవ్వలేదు. అతను ఏం చేస్తున్నామంటే, ఒకటేమో స్కిప్ వెరిఫికేషన్ కొట్టేసి ఓకే చేస్తున్నాము. యాక్చువల్ గా అతను ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది జా లైఫ్ కేవైసీ గా, బట్ కానీ ఈ హాల్ ఓపెన్ కాకపోతే స్కిప్ వెరిఫికేషన్ కూడా సెకండ్ ఆఫ్ నుంచి వెళ్ళిపోయాను. దాని వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది అంటారా? ఒకటి ఒకటి ఇంకోటి ఏమైందంటే, జస్ట్ ఈ హాల్ రిజిస్టర్ చేసాము ఒక ఐడిని డైరెక్ట్ గా 10 PV కట్టేసి, అది 10 PV కట్టేసి
తన వల్ల జా లైఫ్ నుంచి ఇప్పుడు అతను గ్రీన్ అవ్వట్లేదు. ఇక్కడ ఆయనది ఐడి కేవైసీ అన్ని క్లబ్ చేసాం ఇయ్యాలో, బట్ కానీ జా లైఫ్ లో మళ్ళీ అడుగు పేమెంట్ అక్కడ ఒకసారి కాదు. ఇవి రెండు మీరు తెలుసుకోవాల్సినవి. మీరు ఫస్ట్ అడిగిన దానికి ఏమో మీరు స్కిప్ చేసిపోయారు కదా, అది పక్కగా అయినట్టే, నో ప్రాబ్లం. రెండవది మీరు ఈహాలో పేమెంట్ చేశాం అంటున్నారు కదా, దానికి జాకి ఎలాంటి సంబంధం లేదు, ఆయన జా సభ్యుడు కాదు, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్ రైట్. నెక్స్ట్ రంజిత్ గౌడ్, ప్లీజ్ అన్మ్యూట్. డిస్టర్బెన్స్ వస్తుంది సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. డిస్టర్బెన్స్ వస్తుంది, చూసుకోండి సార్. ఏం లేదు సార్, అది మేము అదే మామూలుగా జా లైఫ్ లో 100 మెంబర్స్ పెట్టి 60 మెంబర్స్ పెట్టి కొన్నాం సార్. అది 60 మెంబర్స్ యూస్ పెట్టి అయితే జా లైఫ్ లో చూపించట్లేదు సార్. అది రిజిస్టర్ యూజర్స్ లో అంతా ఇప్పటిదాకా చెప్తుంది. ఏం విన్నారు మీరు? ఇప్పటిదాకా చెప్పింది అదే కదండి. అవును, మళ్ళీ అడుగుతారేంటి? అది కాక వేరే అడగండి. అందుకనే అటెన్షన్ ఉండండి అని చెప్పాము మేము. ఒకటి డౌట్ సార్, క్లియర్ అర్థం అయితే ఇంకేంది, క్లియర్ అయిపోయింది కదా, హ్యాండ్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ పాండు గారు, అన్మ్యూట్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం సత్యనారాయణ గారు. చెప్పండి సార్. మొన్న నేను ఫ్రైడే రోజు కాల్ కనెక్ట్ అయినప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను సార్, అది కొంచెం పాసిబిలిటీ. నేను ఒక హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, ఐటీ ఎంప్లాయీ అని. నాకు ఎందుకు 500 మెంబర్స్ టీమ్ ఉన్నారు, కొంచెం నన్ను గ్రూప్ లో యాడ్ చేయమంటే మీరు నంబర్ మెసేజ్ పెట్టుకున్నారు, బట్ మెసేజ్ చాట్ బాక్స్ కూడా అది హోల్డ్ లో ఉండిపోయింది. నేను నా నంబర్ పే చేయలేకపోయాను సార్. ఓకే, ఇప్పుడు మీ ప్రాబ్లమ్ గ్రూప్ లో యాడ్ కావడమేనా? సరే సార్, ఏదంటే నా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ నా కింద టీమ్ కి షేర్ చేయడానికి సార్. ఓకే భయ్, ఇప్పుడు మీ డౌట్ అదేనా? రైట్ రైట్, ఇవాళ చాట్ లో పెట్టండి, మా శంకర్ అన్న నేను రాసుకుంటాను. ఓకే, చాట్ యాక్టివ్ చేస్తారా సార్? ఓకే, డన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ అన్న, సతనా. సతనా అన్మ్యూట్. అన్న ఫైనల్ ఎవరికైనా ఒకరికి ఇచ్చి క్లోజ్ చేసేసి. ఓకే, మన ఇంకా టీమ్ లో ఎవరైనా పిలిచేదిందా? టీమ్ లో మన సీనన్న గానీ, నెమలికొండ గారు గానీ, ఇంకెవరన్నా మన టీమ్ లీడర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఎండెం గారు, లేకపోతే నెమలికొండ గారు, లేకపోతే ఇంకెవరన్నా లీడర్స్? మీరు లీడర్స్ అనే విషయం మాకు తెలుసు కాబట్టి లీడర్స్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి. వరంగల్ నుంచి చాలా మంది ఉన్నారు, వరంగల్ నుంచి ఎవరైనా లీడర్ ఐడియా చేయండి. వరంగల్ ప్లీజ్ లీడర్స్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. వరంగల్ విజయ్ దాసరి చెప్పాం కదండి, దామోదర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారండి? ఓకే, రమేష్ గారికి ఒకసారి ఇవ్వండి చూద్దాం. రమేష్ గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. గుడ్ ఈవినింగ్ గ్యాలక్సీ ఫ్యామిలీ మెంబర్స్, మన యొక్క మెంటర్ సార్కి, అందరికి ఫ్యామిలీ సజెషన్ ఇచ్చేది ఏంటంటే, మెయిన్ గా నా డౌన్ లైన్ లో ఒక 49 వాళ్ళందరికీ అనేది 2 మంత్స్ అవుతుంది. నా నుంచి వాళ్ళకి అన్ని క్లారిఫికేషన్స్ ఉన్నాయి, కానీ మన యొక్క ఈ యొక్క ఫ్యామిలీలో, జూమ్ లో ఉన్న ఫ్యామిలీలో చాలా మంది వచ్చినాయి, చిన్న చిన్న విషయాల నుంచి హపోవ పడుతున్నారు. ఒక రెండు విషయాలు మాట్లాడతాను సార్. ఫేస్బుక్ అవసరం లేదు, ఒక సెకండ్ 10 రూపాయలు సంపాదించి పెడతాం మనం ఫేస్బుక్. ఇప్పుడు మనకు చాలా అనేది మనకు ఒక లైఫ్ ఇచ్చింది, లైఫ్ ఎవరు కూడా అనుభవించడానికి టైం పాస్ చూస్తుంటారు, మీటింగ్లోకి వస్తున్నారు, పక్కకు పెట్టేసి గేమ్ ఆడుతున్నారు. ఎందుకంటే నేను చాలా మంది కాల్ చేసి చూస్తున్నాను, అలాంటి వాళ్ళకు మనం ఫ్యూచర్ ఇవ్వాలనుకుంటాను, కానీ ఫ్యూచర్ కావాలన్న వాళ్ళకు మనం ఇవ్వాలి సార్. ఇది నా సజెషన్. ఇంకొకటి ఏంటంటే వాట్సాప్ మనం వాడతాం, వాట్సాప్ నుంచి కూడా, కానీ అది మనం ఒకరికి మనం సంపాదించి పెడుతున్నాం, కానీ మనం సంపాదించుకునే అవకాశం చూస్తలేము. నేను ఓన్లీ 2 మంత్స్ లోనే 1000 మెంబర్స్ కేబోని నేను క్యాలిక్యులేట్ చేశానంటే ఎలాంటి టాలెంట్ అవి తెలుసు. ఇందులో ఉండే ప్రతి ఒక్కరికి కూడా, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా, నేను ఇంపార్టెంట్ గా ఆలోచించవలసింది ఏంటంటే మీ యొక్క ఫ్యామిలీకి మీరేమిస్తారు కంపల్సరీ ఆలోచించుకోండి. ఫేస్బుక్ అనేది మనకు అవసరమే, కానీ టైంపాస్ చేయొద్దు. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అలా పోస్ట్ చేస్తే కొన్ని లక్షల మంది కాదు కోట్ల మంది చూస్తారు, వాళ్ళకు అవకాశం ఇవ్వండి జాలఫ్ నుంచి. అది
అది మనకు ఇంపార్టెంట్ అన్నది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫ్రీ ఐడీస్ అనేది చాలా మంది వేస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఫ్యూచర్ వేస్ట్ అవుతుంది వాళ్ళకు. మనం తీసుకునేది అవకాశం అనేది ఇప్పుడు దొరకదు. భగవంతుడు ఎన్నోసార్లు అవకాశాలు ఇస్తాడు, కానీ ఎవరు తీసుకోరు. ఇప్పుడు వచ్చిన అవకాశం ఫ్యూచర్ ఎక్కడ దొరకదు, ఎందుకంటే నేను 21 సంవత్సరం నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాను నెట్వర్క్ మార్కెట్లో. అలాంటిది నాకు వచ్చిన అవకాశానికి నేను ఎంతో మందికి ఇవ్వడానికి రెడీ ఉన్నాను. ఎందుకంటే మీ అందరికీ సజెషన్ ఇవ్వేది, మనకు ఒక మెంటర్ ఉన్నాడు, అలాగా మనం కూడా ఒక మెంటర్గా తయారు కావాలి. మన టీంకు మనం మెంటర్ కావాలంటే ఎక్కడ దొరకదు, మనకు వచ్చేది తక్కువ సజెషన్లు అలాంటి వాటి. ఎందుకంటే ఒక మెంటర్ ఉన్నాడంటే ఆ మెంటర్ మనకు ఫ్యూచర్ అనేది ఎలా చూపిస్తుండో ఆలోచించుకోండి. ఎందుకంటే మన కింద డౌన్ లైన్ ఉండే కొన్ని 100 మంది ఉంటారు, వాళ్ళకి మనం ఎలా సజెషన్ ఇవ్వాలి అప్పించుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్. అది ఎవరు ఆలోచిస్తారు, చిన్న చిన్న దానికి సిల్లీగా కామెంట్స్ పెడుతున్నారు, అన్నీ బెస్ట్. ఎందుకంటే ఫ్యూచర్ అనేది కాదు దాంతో, ఎంత నేర్చుకున్నా అంత లైఫ్ అనేది దొరుకుతుంది. ఇక్కడ మన గురువులు ఉన్నారు, ఆ గురువులను మనం ఏ విధంగా మనం సజెషన్ ఆ సబ్జెక్ట్ మనం డౌన్ లైన్ వాళ్ళకి ఇస్తేనే వాళ్ళ లైఫ్ కు మనం ఒక దారి అంబికి ఇవ్వగలుగుతాం. ఈ కరోనా సిచ్యువేషన్ లో చాలా గంటల పడి ఎన్నో మంది లైఫ్ లక్షలు ఖర్చు పెట్టినా కానీ బతకలేదు. కన్నా చూసినా నేను అంటే చెప్తున్నా ప్రతి ఒక్కరికి మీ అవకాశాన్ని ఎవరికి కూడా అడిగిపెట్టకుండా వాళ్ళ ఫ్యూచర్ కు ఒక దారి. థ్యాంక్ యూ రమేష్ గారు. వాయిస్ మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది, ప్లీజ్ కోఆపరేట్ విత్. థ్యాంక్ యూ. కంక్లూడ్ చేసేద్దామా ఇంకెవరన్నా? మీరు ఈ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళ దానిలో ఎవరికన్నా ఒకరికి ఏమంటారా? ఎవరున్నా మన వాళ్ళని ఇంకెవరైనా లీడర్ గా ఫైనల్ అబౌట్ టీం ఉన్న వాళ్ళనిపిస్తే ఈ కే రాజు గారికి ఒకసారి ట్రై చేయన్న. ఫైనల్ లాస్ట్ ఓకే. కే రాజు గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ చెప్పండి. శ్రీపాద్ సార్కి, శ్రీనివాస్ గారికి, అందరికి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి, మాట్లాడండి సార్. చెల్లెదు సార్, చెన్నై రిక్వెస్ట్ సార్. ఇప్పుడు మనకి ఏ హాలం మనం రిజిస్ట్రేషన్ అయిపోయాం సార్, ఇప్పుడు ప్రెసెంట్ అందరం. కాకపోతే ఇప్పుడు మనకు వచ్చేలా కానీ ఏ హాల్ నుంచి మనకి మెయిల్ రావడానికి దీనికి మనకి ఆ బటన్ ఉంది కదా సార్, అది లెఫ్ట్ నుంచి మనకి రైట్ నొక్కి వస్తాం కదా అది. అది ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఏంటంటే అది మేము డైరెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను. తర్వాత ఇప్పుడు మన మీటింగ్ లో అయిన తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ ఒకసారి అందరికి మళ్ళీ అవైలబుల్ చేశాను నేను. మళ్ళీ అప్డేట్ లో అది పట్టేసిన తర్వాత ప్రొఫైల్ అప్డేట్ అని వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ చూసిన తర్వాత మళ్ళీ నేను తలారిపోతుని చూసిన తర్వాత మళ్ళీ అది మళ్ళీ లెఫ్ట్ లోనే ఉండిపోతుంది సార్. అది అలాగే ఉంటుంది రాజు గారు, అది ఒక్కసారి యాక్టివేట్ అయిపోతుంది. కంపెనీ అప్డేట్ అయిపోయింది అంటే మీకు దానికి సంబంధం లేదు, యాక్టివేట్ అయిపోతుంది సిస్టమ్ లో, అక్కడ అప్డేట్ అయిపోతుంది. కోఆపరేట్ చేసినందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు. మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు సత్తన్న మిత్రులు, శంకరాచార్య గారు, రవీందర్ గారు, రమేష్ అన్న గారు, నాగన్న, మిగతా క్వశ్చన్ అవర్ లో పార్టిసిపేట్ చేసిన మిత్రులు అందరు చక్కగా చాలా విషయాలను కూలంకషంగా మనకి వివరించడం జరిగింది. ఇంతే, వెరీ సింపుల్. మీరు అనుకుంటే చాలా సింపుల్ గా కనపడుతుంది ఇది, మీరు జటిలంగా భావిస్తేనే చాలా జటిలంగా ఉంటుంది. కానీ జా లైఫ్ స్టైల్ అనేటువంటిది చాలా సులభమైన ఈజీ బిజినెస్. ఇది సింపుల్ గా చాలా మందికి ఒకటే ఒక సమస్య ఉన్నది అనైతే మేము భావిస్తా ఉన్నాం. ఏంటంటే ఇప్పుడు యాడ్స్ వస్తున్నాయి కాబట్టి ఈహా ఓపెన్ కావట్లేదు అనేదే, దానికి కూడా సత్తన చెప్పడం జరిగింది. ఆ ఫార్మాట్ లో మీరు పెట్టుకోండి, పదే పదే చేయకండి. ఒకసారి మెయిల్ పెట్టిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి, ఆ వెయిట్ చేయడం వల్ల కంపెనీ నుంచి మీకు రిప్లై వస్తుంది. కొద్దిగా ఓపిక పట్టండి, ఓపిక పడితే మీకు తప్పకుండా మంచి సమాధానం వస్తుంది, మీకు ఓపెన్ అవుతుంది. కంపెనీ ఏ ఒక్కరిని వదులుకోవడానికి సిద్ధంగా లేదండి, దయచేసి అది గమనించండి. ఎందుకంటే కేవైసీ లేని ఫ్రీ మెంబర్స్ కే అవకాశం ఇస్తున్నదంటే కేవైసీ చేసుకున్న వ్యక్తులను కంపెనీ పోడగొట్టుకుంటుందా? ఎట్టి పరిస్థితుల్లో పోడగొట్టుకోదు. మీరు హైరాణ పడాల్సిన పని లేదు, సావధానంగా వాటిని ఓపెన్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెమ్మదిగా ఆ విషయాలను మీ అప్లైన్ల దగ్గర తెలుసుకోండి, వాళ్ళ దగ్గర కానప్పుడు సూపర్ అప్లైన్ల దగ్గర దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోండి. అప్పుడు కూడా మీకు కానప్పుడు మేమే, మా దృష్టికి వచ్చింది, మేమే వివరించే ప్రయత్నం చేస్తాం ఎట్లా సులభంగా
ఎన్ని విధాలుగా దాన్ని ఓపెన్ చేసుకునే మార్గాలు ఉన్నాయో దాని మీదనే కుస్తీ పడుతున్నాడు రోజు సత్తన్న. ఎందుకంటే అదే మేజర్ ప్రాబ్లం అయి కూర్చుంది ఇప్పుడు, ఈహ ఓపెన్ చేయడం అనేది, యాడ్స్ చూడడం అనేది. నాకు తెలిసి రేపు లేదా ఎల్లుండి వరకు సంపూర్ణంగా ఏ ఒక్కరి కూడా లాక్ సిస్టమ్ ఉండకుండా ఈజీగా ఓపెన్ అయ్యేటట్టుగానే అన్ని విషయాలు తెలుసుకొని మీ అందరికి ప్రజెంటేషన్ చేస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, ఇందాక ఒక మిత్రుడు అడిగారు రాజుగారు, మళ్ళీ ఒకసారి దాన్ని నేను మీకు రిపీట్ చేయబోతా ఉన్నాను. మీరు ఎప్పుడైతే కంపెనీ నుంచి మీకు మెయిల్ రావడానికి రిసీవ్ అవ్వడానికి మీరు ఎనబుల్ చేసుకుంటారా అని అడుగుతుంది, ఒకసారి మీరు ఎనబుల్ చేసుకుంటే కంపెనీలో రికార్డ్ అయిపోతుంది అది, మళ్ళీ అది డిజేబుల్ అయిందని మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు చూసిన ప్రతిసారి అవకాశం ఉంటే ఎనబుల్ చేయండి, మళ్ళీ అది డిజేబుల్ అవుతుంది కానీ అక్కడ రికార్డ్ అవుతుంది, దాంతో మీరు కంపెనీకి లింకప్ అయిపోయినట్టే, మీరు అందులో ఉన్నట్టే. కాబట్టి దాన్ని కూడా గమనించి మీరేం టెన్షన్ పడకుండా ఉండండి అని తెలియజేస్తూ, ఇంతటితో ఈనాటి జూమ్ సమావేశాన్ని ముగిస్తున్నట్టుగా ప్రకటిస్తున్నాము. గుడ్ నైట్ ఎవ్రీబడి, గుడ్ నైట్ వన్ అండ్ ఆల్. సతన గుడ్ నైట్, ఒకసారి గుడ్ నైట్ టు ఆల్ హోస్ట్ సహా అందరి లీడర్లందరికి, అందరికి గుడ్ నైట్. గుడ్ నైట్ టు ఆల్, గుడ్ నైట్ రవణ, గుడ్ నైట్ శంకర, గుడ్ నైట్ శంకరన్న, రవణ నాగరాజు గారు, అందరికి అందరికి పేరున గుడ్ నైట్. లీడర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ, గుడ్ నైట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే